ఏంటండి మోహరపేట రేడుకు ప్లాట్లు ఏర్పాటు చేసి అదే రోజు రాత్రికి రాత్రి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ఆ ప్లాట్లు ఇప్పేయడం ఆ ఘనత జుగాడి రత్నాకర్రావు గారిది, కొండ కొమరెడ్డి రాములు గారు వీళ్ళందరూ చేసినాయి. మనము అధికారం లేనప్పుడు కూడా వీళ్ళందరూ కష్టపడి పనిచేశారు. 10 సంవత్సరాలు మనల్ని ఎంత ఇబ్బందులు పెట్టిండ్రు, మన మీద ఎన్ని కేసులు పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు మన వాళ్ళ 10 మంది మనకు చెప్తే ఒకటి మనం పనిచేసేది, 9 వాళ్ళకి పనిచేసేది. మా సోదరులు, మా డీసీసీ అధ్యక్షులు, మిత్రులు, గవర్నమెంట్ లక్ష్మణ్ కుమార్ గారు, మాకు తెలుసు ఎన్ని కేసులైనాయి, ఎన్ని పోరాటం చేసినా ఫ్యాక్టరీ గురించి అడ్డం పోయి తిరిగినాం. ఇలా కష్టపడి పోరాటం చేసినందుకు ఆడికి వచ్చి మరి అక్కడ అంతా కూడా రైతులంతా వ్యతిరేకత చేస్తే 700 ఎకరాల భూమి రైతుల భూమి తీసుకొని కొంత ప్రభుత్వ భూమి సేకరించి పెడతామంటే రైతులందరూ వ్యతిరేకం చేస్తే మేమందరం పైన పెద్ద జీవన్రెడ్డి గారు లక్ష్మణ్ కుమార్ వెళ్ళేది రైతుల పక్షాన నిల్చొని పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితమే ఇవాళ పెద్ద లక్ష్మణ్ కుమార్ గారిని గెలిపించడం జరిగింది. మన దగ్గర మనం అందుబాటులో ఉండి పనులు చేసిన కొన్ని కారణాల వలన దేవుడు పేరు చెప్పి ఈ సంఖ్య ఇది పేర్లు చెప్పుకొని మన దగ్గర 7-5 అని ఆలోచించి స్థానికేతరునికి కొన్ని ఓట్లు పడడం వల్లనే మనం ఓడిపోవడం జరిగింది. ఇవాళ అందరూ అయ్యో మనం ఓడిపోయినాం, అక్కడ జీవన్రెడ్డి గారు ఇక్కడ నరసింగారు ఓడిపోయాడు, ఇవాళ ఈ ఇద్దరు గెలిస్తే మన ప్రాంతం గతంలో ఎట్లా అభివృద్ధి జరిగిందో ఇప్పుడు అట్లా జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా మనం జీవనాన్ని గెలిచిన తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు వారు గెలిస్తే మనం ఎమ్మెల్యేలు ఇక్కడనే గెలిచాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే హోదా కల్పించారు, పార్లమెంట్ మనం అసెంబ్లీకి కానీ ఒక జీతం వస్తలేదు కానీ మరి మన ముఖ్యమంత్రి గారు ఆ గౌరవం, ఎందుకంటే ఎమ్మెల్యేలతో పాటు మాకు ఆ గౌరవం ఇచ్చి నిధులు కూడా ఇచ్చింది. మరి అన్ని గ్రామాలలో కూడా మనల్ని నిధులు ఇవ్వడం కూడా జరిగింది. అందుకే మీరందరూ కూడా ఒక్కొక్కరు ఈ గ్రామం నుంచి రంజిత్ మాట్లాడతావా, ఫస్ట్ మీ గ్రామం నుంచి ధర్మాల నుంచి పక్క గ్రామం కావాలి. ఈరోజు ఊదలే కమిటీ సమావేశానికి విచ్చేసిన మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ బాబు, అలాగే కోర్టుల నియోజక ఇన్ఛార్జ్ మన జుబా నరసింహారావు గారికి, అలాగే స్టేజ్ మీద పెద్దలందరికీ, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు. సార్ జీవన్ రెడ్డి సార్, ఒకడే మనం 2010 నేను అప్పుడు చిన్న వయసు సార్కి ప్రచారం మా గ్రామానికి వచ్చినప్పుడు అప్పుడు జీవనరెడ్డి సార్ ఒకడే మన ఎప్పుడు మేమిద్దరం చాలా ఏళ్ళ నుంచి అది పోటాపోటీ జైత్యాల్ వీడు బుగ్గారాం మేమిద్దరము ఎంత అంటే నేను 10 రూపాయలు ఇస్తే తన 12 రూపాయలు ఇచ్చేవాడు, 12 రూపాయలు ఇస్తే తన 15 రూపాయలు ఇచ్చేవాడు. మేమిద్దరం అట్లా పోటా కష్టపడి ఇద్దరం ఇంత డెవలప్ చేసినామని ఆ రోజు నేను ఆ ప్రచారంలో నేను ఆ రోజు నుంచి వాడితే ఈ రోజు దాకా ఆ కుటుంబానికి నేను తోడుగా ఉన్నా, నేను ఎప్పటికీ వాళ్ళకు తోడున్నా. ఎందుకంటే నాకు రత్నాకరరావు గారు నేను చిన్న వయసులో ఉండే నేను పిలుచుకోవడం కూడా అయిపోయింది. నువ్వు ఫ్యూచర్లో మంచి లీడర్ అవుతావు, నీ దగ్గర లక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు మేము చిన్న వయసు పిల్లలను దూరం అనుకునేప్పుడు మేము సఫలం కొడితే మా దగ్గరికి వచ్చి ఒకటి కూడా అయిపోయినాం. అలాంటి నాయకుడు ఎందుకంటే ఇప్పటి నాయకులు ఇప్పుడే ఇప్పుడు రాజకీయం పెట్టిందంటే అప్పటి రాజకీయం ప్రకారం చాలా తేడా ఉంది. డెవలప్ విషయంలో మా ధర్మారం గ్రామానికి రత్నాకరరావు గారు అసలు సీసీలు ఉన్నట్టే తెలియదు. ఆనాడు రత్నాకరరావు గారు ఇచ్చారు, నేను మంచి నిలువ కానీ ఏదన్నా కానీ అప్పుడు రోడ్డు పౌర శాఖ మంత్రి ఉండే మన జీవనరెడ్డి సార్, అప్పుడు కూడా జీవనరెడ్డి సార్తోనే మా ఊరికి చాలా రత్నాకరరావు సార్తోనే ఎత్తున్నాడు. సార్ జీవనరెడ్డి సార్, నేను ఇంకో చెప్తున్నా ఇంకో దృశ్యం ఏంటంటే 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది,
అప్పుడు మలియాజ్ ఎంపీ గెలిచిండు. 2009 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మలియాజ్ గెలిచిండు. 2014 మన గవర్నమెంట్ అనేది మనం ఓడిపోయినాం. 2019-18 మన గవర్నమెంట్ అనేది ఓడిపోయినాం. ఇప్పుడు 2023 మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మీరు గెలుస్తున్నారు. ఇది కూడా ఒక సెంటిమెంట్ సార్. మీరు భారీ మెజార్టీతో గెలుస్తారు, కొందరు కొన్ని కొన్ని ఏదో చిచ్చు పెట్టుకుంటా రాజకీయం చేస్తున్నారు, కానీ మీరు ప్రజల మనసు ప్రజల మధ్య ఉంటారు. మీకు మేము మీ ఇంటికి వచ్చిన వాళ్ళు స్వాతంగా పలకరించి దగ్గర తీసుకునే వ్యక్తులు ఫోన్ చేసినా కానీ మీరు ఏమన్నా ఎక్కడ అని చెప్పారు సార్. మాకు కురుట్లా అంటే ఓ నర్సింగరావు ఓకే దా ఏ పని అసలు హాస్పిటల్ ఓకే ఆడే ఒకటి ఫోన్ చేసి పెట్టి చాలా. నేను మా గ్రామానికి ఎన్నోసారి నర్సింగరావు చెప్పకున్నా కానీ అక్కడ ఇంటికి వద్దా కానీ ఫోన్ చేసి సార్ ఇంత బిల్ అయిందంటే చేసిన వ్యక్తి మనకు కావాలి. ఈ రోజు నేను చెప్తున్నా మా ధర్మారంలో రామాలయం గుడి కట్టినాం, 70 లక్షల గుడి కట్టినాం. గుడి కడితే ధరపూర్ అరవింద్ దగ్గరికి 5 సార్లు అయినాం మేము. ఆయన రాము రాము అంటే 5 సార్లు బీజేపీ నాయకులతో కలిసి ఇంటికి వెళ్ళాం. ఒక్క రూపాయి లేడు. నర్సింగనాథ్ గారు కూడా మన కలిసినాం. నాకు మీ ధర్మారం అంటే రత్నగారోసారికి తిమ్మాపూర్ ఎక్కడో ధర్మారం అట్లాడి నేను చాలాసార్లు విన్నా. సార్ ఓడిపోయినా కానీ మన గవర్నమెంట్ లేదు అయినా కానీ సార్ 30,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ రామలాయ గుడికి ఎవరికి ప్రేమ ఉంది? రాముడు అంటే ఎవరికి ప్రేమ ఉంది చెప్పుడు. ఇక్కడ మన చెప్పేసి సీనాన్ని ఉన్నాడు, మన మెప్పేది సీనన్న అన్నాడు. ఒక్కసారి కాడిచ్చినాం వచ్చి తనందుకు తను 5,000 రూపాయలు ఇచ్చాడు. అదే ఆ తరంపూర్ అరవిందు 1 రూపాయి కూడా ఇరాడు. అన్ని దొంగ ప్రేమ దొంగలు అడిగారు. దయచేసి ఇప్పుడు మనకి మంచి అవకాశం, ఈ అవకాశం చేజారితే మనం బాగా ఎండకపోతాం. కావున ఇప్పుడు మనం జీవనసారి భారీ మెచ్చేస్తాం. ఎందుకంటే ఈ ఒక్క 15 రోజులు ప్రతి ఇంటికి మనం తలుపు తట్టినామా. మన పథకాల గురించి చెప్పుదాం, మన షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పుదాం, మన జీవనన్న గురించి చెప్పుదాం. ఇప్పుడు ఎక్కడికైనా ప్రతి ఒక్క ముసలైన ముసలమ్మ మాత్రం జీవనరెడ్డి సార్ మాత్రం కంపల్సరీ చేతి గురించి ఓటేస్తారు అంటారు. కొంతమంది యువకులు ఆ ట్రాప్లో పడుతున్నారు. మీరు ఆ ట్రాప్లో పడితే మనకి ఏమి రాదు. అరవిందు మన దగ్గరికి రాడు, కళ్ళు కనబడడు. చూస్తున్నా చాలామంది ఇప్పుడు మన ఇంతకుముందు బీజేపీలో మన ఎక్కడన్నా ఉండే అన్న పరిస్థితి చూసినాం. అలా అట్లాంటి అన్నకే అక్కడ లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడ మనకు స్వేచ్ఛ ఉంది, ఇంత మంచి స్వేచ్ఛ అని తెలిసి ఎక్కడ ఏ పార్టీలో ఉన్నది. మీరు ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంత మంచి వ్యక్తి దొరకడు. మన భారీ గంగాధర్ చిన్న మెంటలి, మీ గ్రామం పెద్దది ఈసారి మంచి మెజార్టీ రావాలి. ఇప్పుడే అడుగుతున్నాను అన్న, సమావేశానికి వచ్చేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అల్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జివాడి నరసింగన్న గారికి, కృష్ణన్న గారికి, సుజిత్ రావు గారికి, కాక్పల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, కరణ్ చంద్ గారికి, స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఈ బూత్ కమిటీ సమావేశానికి వచ్చిన బూత్ లెవెల్లో ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. సార్ నేను ఒకటే చెప్పుకోవాల్సుకున్నా సార్, మాది చిన్నమెట్పల్లి గ్రామము. నేను గత 12 సంవత్సరాలు ఉండే అవుతున్నప్పుడు స్కూల్కి వెళ్తున్న పెద్దలు రత్నాకర్ రావు గారు, జీవన్ రెడ్డి సాబు రోడ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మా ఊర్లోకెళ్ళే సార్ ధోతి పట్టుకొని మా రోడ్డు బాగాలేదు అని అంటే 2 కిలోమీటర్ల దూరంగా అప్పుడు రోడ్ శాఖ భవన మంత్రిగా ఉన్నప్పుడు మాకు 12 ఇంచుల తోటి మాకు అప్పుడు సిసి రోడ్డు వేయించడం జరిగింది. మా చిన్నపల్లి ఫస్ట్ అభివృద్ధి జరిగిందంటే జీవరెడ్డి పెద్దలతోటే. అట్లాగే మా చిన్నపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ అని అంటే ఆగామలో ఉండేది. అట్లాగే నరసింహన్న గారు, నేను 2016 దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని నాకు 2017 నాకు ఉప అధ్యక్షునిగా గ్రామ అధ్యక్షునిగా ఎన్నిక చేసి నాకు ఎంపీటీసీ జనరల్ సీట్లో కూడా ఎంపీటీసీగా బీఫామ్ ఇచ్చి నన్ను ఎంపీటీసీగా నిలబెట్టిండు. నన్ను చాలామంది టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఇంటికి డబ్బులు తీసుకొని వచ్చి కొనాలని ఏకగ్రహం చేయాలని ప్రయత్నం చేశారు. తిరిగి నేను జనరల్ సీట్ కూడా దాంట్లో నేను ఒక ఎస్సీ వర్గీకరణకై ఉండి జనరల్ నేను తగ్గపోరు పోటీ చేసి నరసింహన్న బీఫామ్ ఇచ్చిన దానికి నరసింహన్న పేరు కాపాడాను నేను. అప్పుడు
కొన్ని అనగాని కారణాల వల్ల జడ్పీటీసీలు వేరే పార్టీలకు అమ్ముడుపోయి కానీ కాంగ్రెస్ పార్టీని కించపరచాలని బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి చేయలేరు సార్. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులే మళ్ళీ పార్టీలకు రావాలని చూస్తున్నారు. అట్లాంటి వ్యక్తులను చేర్చుకోకుండా పార్టీ జెండా మూసి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తించాలని నేను ఈ స్టేజ్ నుంచి అందరికీ తెలియజేస్తున్నా సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మెడల కాంగ్రెస్ జెండా అనేది విడకుండా పనిచేస్తున్నాం కాబట్టి సార్, సీనియర్ నాయకులను మాత్రం ప్రతి ఒక్కరు పేరు పేరున గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ సరైనట్టు పని చేయరు సార్, అది మనకే అవమానము. అట్లాంటి లీడర్లను మాత్రం నమ్మద్దు సార్. ఇంకొక విషయం నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే, మన ప్రాంతంలో మన జిల్లాకు జగిత్యాల జిల్లాకు జీవన్ రెడ్డి గారికి మనకు ఎంపీగా టికెట్ ఇవ్వడం మనకు చాలా అదృష్టం. ఎందుకనంటే వాస్తవంగా పెద్దలు నరసింహారావు చెప్పినట్టు మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయి అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయి మనకు చాలా బాధాకరము. ఏ ఒక్కరు గెలిచున్నా కానీ మన జగిత్యాల జిల్లాల అంటే మన పెద్దలు లక్ష్మణన్న గెలిచిండు, అట్లానే ఇంకా అటు చొప్పదండి నియోజకవర్గం మనం గెలిచింది కానీ ఈ కొరుట్ల నుంచి మెట్పేల నుంచి జగిత్యాల ప్రాంతంలో ఏ ఒక్కరు గెలిచినా కానీ మనకు తోడు ఉంటుండే అయినా పిలిపి మనకు ఎప్పుడు ప్రజల క్షణంలో ప్రజల ఆధ్వర్యంలో మన పెద్దలు ఉన్నారు. ఏ టైం అయినా కానీ మనం పోయినా మనకు పనిచేసుకున్నంత హక్కు ఉన్నది. కానీ ఒకటి సార్, ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఇప్పటి వరకు కూడా సార్ పోలీస్ స్టేషన్లకైనా ఎంఆర్ఓ ఆఫీసులకైనా ఎండిఓ ఆఫీసులకైనా వాళ్ళకు కొంతమంది పోగొట్టాయి పనిచేస్తున్నారు సార్. ఒక్కసారి ప్రతి విలేజ్ నుంచి అధ్యక్షులే కావచ్చు ఉపాధ్యక్షులే కావచ్చు ఎంపీటీసీలే కావచ్చు వీళ్ళని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మండల్ వైజ్గా మనకు అన్ని పనులు సక్రమంగా జరిగేలా మన మండల్ ఒక పని మీద పోతున్నట్టు ఒక అధ్యక్షుడు పనిచేసే విధంగా చూడాలని నేను పేరున కోరుకుంటున్నా. ఇంకొక విషయం సార్, ఈ ఎంపీ ఎలక్షన్లో మిమ్మల్ని మేము ఏ రకంగా గెలిపించుకోవాలో ఇంటింటి గడప గడప తిరిగి భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా సార్. జై కాంగ్రెస్. కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ మరియు పెద్దలందరికీ నాయక నమస్కారములు. మరియు ఈరోజు మనం బూత్ కమిటీ సమావేశం ఏర్పరచుకున్నాం, ఎందుకంటే మనం జీవన్ రెడ్డి గారిని ఎట్లా గెలిపించుకుందాం, ఈ మన పథకాలు ఎట్లెట్లా జనాల దగ్గర తీసుకుపోయి కార్యక్రమం ఇది, దీన్ని ఎట్లా గెలిపించుకోవాలా, మనకు వచ్చిన పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు వీటన్నీ ఎట్లా తీసుకుపోవాలి, మరియు మనకు రైతు నాయకుడు అయినటువంటి జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి రైతు కుటుంబంలో ఉట్టిడం ఈ కార్యక్రమం మనకి ఈ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి గారు పిలిస్తే ఫ్యాక్టరీలు మరియు కేంద్ర ప్రభుత్వంలో అధికారం వస్తే మనకు అన్ని కార్యక్రమాలు మంచిగా ఉంటాయి. ఈ కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు మీడియా కార్యక్రమాల దగ్గరికి మరియు రైతు కుటుంబాల దగ్గరికి తీసుకుపోవాలి. మనం జరిగిన కథలు కాదు, ఇప్పుడు జరగబోయేది ఏం చేద్దాం, జీవనకి ఎట్లా గెలిపించుకోదామని ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు సారు రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నప్పుడు రత్నగర్ మంత్రిగా ఉన్నప్పుడు మా ఊరికి 2,50,00,000 బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండు, ఇప్పటికీ ఇనాగ్రేషన్ లోసుకోలేదు. తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటికీ ఎమ్మెల్యే గారు దాన్ని కనీసం స్టార్ట్ చేసి ఆర్టీస్ పని అంటలేదు. మరి ఇప్పటికైనా సార్ గెలితే దానికి పుణ్యం కలుగుతారని మేము కోరుకుంటున్నాం. విషయం ఏంటంటే, ఫస్ట్ మనం మహిళా బీడి కార్మికుల దగ్గరికి పోయి మన పథకాలు బస్సు కానీ ఇప్పుడు ఆర్ గ్యారంటీలు ఇల్లు కానీ విషయం ఇంకా ఏమేమి వస్తున్నాయి, కరెంటు బిల్లు కానీ సిలిండర్ కానీ వస్తున్నాయా వస్తలేవా, దానికి మేమే బాధ్యం. ఇప్పుడు బూత్ లెవెల్లో 10 మంది కార్యకర్తలు ఉన్నాం, దాన్ని ఇంకా పెంచుకొని ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఉపాధి కానీ దాంట్లో కూడా 400 రూపాయలు ఇస్తున్నామని చెప్పి ఆ కార్యక్రమం గట్టిగా తీసుకుపోయి మరి ఫ్యాక్టరీ సారికెళ్తే ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాడు, లేకపోతే 10 సంవత్సరాల నుంచి ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే దీనికి మనం మొన్న స్టార్ట్ చేసినాం. ఈ విషయాలన్నీ మహిళల దగ్గర తీసుకుపోయి కార్యకర్తలు ప్రజలను తీసుకుపోతేనే సార్ గెలడం సులువుంటుంది. ఇప్పుడు అరవింద్ ఏం చేస్తుడు, పసుపు కూడా చెప్పిండు, మాయమాటలు చెప్తుండు, బీజేపీ కార్యకర్తలు మనం తచ్చులు ఉన్నారు భయపడుతుంది అసలు కాంగ్రెస్ ఇట్లనే మనం అందరము లక్ష్మణారాయణ గారు కూడా ఉన్నారు అట్లా ఓటమి చెందుతారు మళ్ళీ ఇంకా ముందుకెళ్లే ప్రయోజనం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒక్కరు కూడా వెనుకడు వేయకుండా ఇట్లనే పట్టుకొని ఉందాం. ఇక్కడే సార్ని గెలిపించేదాకా పోరాడదాం, సార్ను ఢిల్లీకి పంపుదాం, మనకి ఏదో ఒకటి మంచి జరుగుతుంది. సార్ ఢిల్లీకి వెళ్ళాలి కంపల్సరీ. వెంకటన్న చెప్పినప్పుడు నేను వెళ్ళకుండా ఉన్నా, మళ్ళీ వెంకటన్న వెళ్ళండి, మళ్ళీ ఇక్కడికే వచ్చాడు అంటే అది ఒక సింపుల్ అన్న మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఎందుకంటే ఒక్క దగ్గర ఉంటే మనకు నిలకడ ఉంటే దాన్ని విజయం అనేది తర్వాత వస్తుంది, గుర్తింపు అనేది తర్వాత వస్తుంది. అన్న అన్యత భావించకండి, మిమ్మల్ని అనని కాదు అన్యత భావించకండి, ఎగ్జాంపుల్గా చెప్పినట్టు ఇట్లా జరుగుతున్నాయి. కావున దయచేసి
ప్రతి ఒక్కరూ గట్టిగా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జీవనన్న గారి కోసం సాయశక్తుల ప్రయత్నం చేసి కంపల్సరీ ఢిల్లీకి పంపుదాం అన్న గారిని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కోరికనేశ్వర్ ఇన్ఛార్జ్ అన్న నరసింహరావు గారికి, సీనియర్ నాయకులు కృష్ణారామ గారికి, కరమన్న గారికి, అదేవిధంగా మెట్పల్లి డిప్యూటీ సీమాగారి గారికి, అదేవిధంగా మెట్పల్లి మాజీ డిప్యూటీ లింగన గారికి, సీనియర్ నాయకులు డాక్టర్ జే వెంకన్న గారికి, అదేవిధంగా మన కిసాన్ సేవ జిల్లా సీనియర్ కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. ఇప్పటిదాకా చిన్న మెట్పల్లికి వెళ్ళి మాట్లాడిన వాస్తవంగా కష్టకాలంలో పార్టీకి పనిచేసిన అందరూ కూడా నిజమైన సైనికులు. ఇవాళ నేను కూడా ఒక నిర్వహణ క్రితమే ఈ పాటలు పాడదండి, కానీ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే తెలంగాణ కోసం మనందరం కూడా సకలందరూ ఏకమై పార్టీని పక్కన పెట్టి అలా ఏ అభ్యర్థిని ఓడితే అభ్యర్థిస్తున్నాము, పార్టీని పక్కన పెట్టి ఓట్లు గెలిపిస్తాము. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నిజామాబాద్ వైపుస్తుంది. ఎందుకోసము? నిజామాబాద్లో జీవనరెడ్డి గెలిస్తే మూడు సుగర్ ఫ్యాక్టరీలు ఉపయోగండి, ఒకటి కాదు మూడు సుగర్ ఫ్యాక్టరీలు ఉపయోగించాలన్న రైతాంగ సమస్యలను కూడా పరిష్కరించాలన్న అది జీవనన్న గెలుపుతో సాగుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు మొన్న నిజామాబాద్ సంతతలో చెప్పిండు, జీవనరెడ్డి గెలిస్తే ఆ సమస్య ఎంపీ కాదు, జీవనన్న గెలిస్తే రాష్ట్రంలో ఏర్పడే ఇండియా కూటమిలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పదని చెప్పిండు. కాబట్టి జీవనన్న గెలుపు చారిత్రక అవసరం. వల్ల ఇవాళ నేను ఉస్మానియా విద్యార్థిగా 2004 నుంచి ఉద్యమ పార్టీలో పనిచేసిన ఉద్యమం కోసం ఉన్నాం, తెలంగాణ నిష్కర్షగా ఆ పార్టీలో ఉన్నాం, ఆ పార్టీలో మాకు గౌరవం ఇచ్చారు, ఉద్యమకారులుగా జిల్లా గ్రంథాల సంస్థ డైరెక్టర్ అవకాశం ఇచ్చారు, రెండుసార్లు ఎప్పుడీ స్వీకరించారు, కానీ ఆ పార్టీకి మాత్రం చేయలేదు. ఆ పార్టీ ఉన్న రోజులు పనిచేసి ఓట్లు వేపిస్తే గెలిపిస్తాం, ఊళ్ళో సాధ్యమంటే పనిచేసాం. ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ జరగాల, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు యూపీఏ చైర్మన్ సార్ సోనియా గాంధీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు అమరం నిరాదం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అరే వీళ్ళ పోరాటం నిజమే, వీళ్ళకి ప్రత్యేక రాష్ట్ర వ్యవస్థ అవసరం అని చెప్పేసి గుర్తించి ఇచ్చిన ఏకైక నాయకులు సోనియా గాంధీ. కాబట్టి అలా మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మనం అందరం కూడా ఏం బహుమానం చేయాలో జీవనం గెలిపించి మన కోరుతున్న నేతృత్వంలో నరసింహన్ నాయకత్వంలో ఖచ్చితంగా ఇవాళ బూతురాలు కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. బూతురాలు కమిటీ మీటింగ్ అంటే ఇవాళ మన ఊళ్ళో అందరి కార్యకర్తలు చెప్పలేదు, కేవలం బూతుకు పదవి ఇవ్వాలంటే వాళ్ళ చేస్తాం ముఖ్య కార్యకర్తలు. అంటే మనందరూ కూడా పరువు బాధ్యత ఉంది. మేము గత ఎలక్షన్లో ఏ విధంగా పనిచేసామంటే దాదాపు మేము అన్ని ఉప ఎన్నికలలో పనిచేసాం, మునుగోడు ఉప ఎన్నికలకైనా, హైదరాబాద్ జిహెచ్ఎం ఎలక్షన్కైనా, 4 జనరల్ ఎలక్షన్లో వడ్లన్నాం. దయచేసి మన కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా 100 మందికి ఒక్కరు ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం, ఒక 100 మందికి ఎగ్జాంపుల్ మా ఇస్తున్నారు ఉంది. 2450 ఓట్లు ఉన్నాయి, ఈ 2450 ఓట్లకు ఒక 20 మంది, ఎందుకంటే కాంగ్రెస్ కుటుంబంలో నాకంటే ముందున్న సీనియర్లు అందరూ వాళ్ళు మనం అంతా కలిసి ఒక 20 మంది ఎవరైతే యాక్టివ్ పనిచేస్తారో ఆ 20 మంది ఒక్కొక్కరికి ఒక 100 మంది డివైడ్ చేసుకొని ఆ 100 మంది దగ్గరికి మనం ఈ ఉన్న 25 రోజులు మనం ఖచ్చితంగా రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము నీకు ప్రభుత్వం ఏవైతే పథకాలు పెట్టిందో 6 గ్యారెంటీలు పెట్టింది, ఈ 6 గ్యారెంటీలలో నీకు ఏ అర్హత ఉంది, నీకు ఏ కావాలా, మా నుంచి మా ప్రభుత్వం నుంచి నీకు ఏ సహాయం కావాలా అనేది వివరించాలా. అదేవిధంగా జీవనన్న గతం మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు, రత్నాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన గ్రామాలకు మన ఊళ్ళకి ఏం చేసింది, ఇప్పుడు మనం జీవనన్న గెలిస్తే ఏం చేస్తాం అనేది కూడా చెప్పాలి. ఇవాళ ముత్యంపేట ఉంది, మనందరికీ కూడా కూతగడ దూరం ఉంటుంది, కోరుట్ల మండలం, మల్లాపూర్ మండలం, మెట్పల్లి మండలం, ఇప్పుడే పెట్టడం 4 మండలాలు సెంట్రా పాయింట్ ముత్యంపేట. ఇలాంటి ముత్యంపేటలో మన షుగర్ ఫ్యాక్టరీ దాదాపు అందరూ రైతులు ఉన్నాం, రైతుపేటలో ఉన్నాం. ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఉన్నాయంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది కూడా మనకు ఉపాధి లభిస్తుంది. రైతులందరూ కూడా వరి పంట 2 సార్లు పండిస్తే మనకు ఇబ్బంది అవుతుంది నీరు లేక, ఈ చెరు చేస్తే సగం సాగుబాటు చెరుకు వెళ్ళిపోతాయి. కాబట్టి అందరికీ ఈ యొక్క మంచి నిర్ణయం, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా షుగర్ ఫ్యాక్టరీ మీద గెలిచిన తర్వాత నెల రోజుల పైన కమిటీ చేసిండు, ఆ కమిటీకి మన గౌరవ మంత్రి గారు చంద్రబాబు గారు చైర్మన్ గారు అన్న పెద్దల జీవన్న గారు కమిటీ సభ్యులు ఉన్నారు, ఆల్రెడీ ఒక మీటింగ్లో పెట్టిండు, ఆ మీటింగ్లో దాదాపు 3000 మంది రైతులు వచ్చారు, చాలా క్లియర్గా అయిపోయినారు.
నిన్న డిసెంబర్ రేపు సెప్టెంబర్ 17 లోపు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే బాధ్యత మా ప్రభుత్వం అనేది కల్లా గుర్తి చెప్పినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే బాధ్యత అందరి పేరు ఉంది. కొద్దిగా సీనియర్లు అందరూ కూడా నాలాంటి కొత్త చిత్రాలు జూనియర్ అందరూ కూడా గౌరవం చేసే బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ముందు నుంచి పనిచేసే వాళ్ళకు బరువు ఎక్కువ బాధ్యత ఉండదు. వాళ్ళందరూ మనము ముంగడేసుకొని మనం వాళ్ళతో కలుపుకొని పనిచేస్తే పార్టీల పాత కొత్త కలర్ కలిస్తేనే విజయమవుతుంది. రెండు చేతులు కలిస్తేనే తప్పకుండా కాబట్టి కొత్త పాత్ర అందరూ కలిసి కూడా సమిష్టిగా జీవన గెలుపు కోసం మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి ఇదే బూత్లో పెట్టి నిర్ణయం పెట్టుకున్నామో జీవన గెలిచిన తర్వాత కూడా ప్రతి గ్రామం నుంచి విజయ సన్మాన సమర్పణ రాఘపూర్లో మీరందరూ దయచేసి ఈ 25 రోజులు ఎక్కడికక్కడ అందరూ గ్రామాల్లో 100 మందికి ఒక ఇన్ఛార్జ్గా నియమించుకుని మనకు మనమే ఆ 100 మంది ఓటర్ల పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఏ వాళ్ళు ఓటు ఓటుందో వాళ్ళు ఒకవేళ నాన్నగారు ఉంటే హైదరాబాద్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబరు వాళ్ళ ఓటుదామని చెప్పి మనం ఫోన్ చేసి పిలవాల్సిన బాధ్యత మనం ఉంటుంది. ఈ యొక్క 100 మందితో అంటే రోజు ఒక గంట సంపాదిస్తే ప్రతి గంటనే ఆ 100 మంది ఒక ఇంట్లో 6 ఓట్లు ఉంది, ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంది. కాబట్టి మనిషికి 20 ఇంట్ల కంటే ఎక్కువ కాబట్టి దయచేసి ఈ రకంగా మనందరం కూడా ఫాలో అయ్యి యూసుఫ్ నగర్లో నరసింహనకు ఫస్ట్ నుంచి కూడా ఉద్యమప్పుడు కూడా చాలాసార్లు మాట్లాడిన పెద్దలు రత్నాకరరావు మంత్రిగా ఉన్నప్పుడు కూడా తమ్ముడు నువ్వు చాలా యాక్టివ్ ఉన్నావు ఉద్యమం చేస్తున్నావు కానీ కాంగ్రెస్ పార్టీలో రావని చెప్పి చాలాసార్లు అడిగాను. కానీ నేను మొన్నటి వరకు కూడా అక్కడే ఉన్నా ఎప్పుడైతే ఎన్నికల మేనిఫెస్టోలో సుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి ఉన్న ఒక అంశం బాగా వచ్చింది. ఈ యొక్క సకల జన సమ్మె చేసి తెలంగాణ కోసం ఏ విధంగా మనం అందరం కొట్టాము ఏకమైనము దాన్ని స్ఫూర్తి చేసుకొని ఖచ్చితంగా జీవనంలో గెలిపించే బాధ్యత మన భుజస్కంధాలపై వేసుకుని అందరం కూడా ఆహ్వానిస్తాం. కష్టపడి రేపు పొద్దున నిజామాబాద్ పార్లమెంట్ కొట్టి జీవనంలో అమ్ముతే మన యొక్క తెలంగాణ అంతా కూడా నిజామాబాద్ వైపు చూస్తుంది. ఈ యొక్క గెలుపు చారిత్రక అవసరం. కాబట్టి మా యూసుఫ్ నగర్ గ్రామం నుంచి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మా సీనియర్ అందరూ కలుపుకొని మా నిమ్మలను మా బూత్ కమిటీ సభ్యులను సీనియర్ నాయకులందరూ కలుపుకొని ఖచ్చితంగా యూసుఫ్ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఓట్లు వేసి బాధ్యత మేమందరం తీసుకున్నామని సభాముఖంగా మరొకసారి నరసింహకు మాటిస్తూ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ ఎంపీగా గెలవబోతుండు అది పక్క 100% రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మనది నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా జీవన్రెడ్డి గారు గెలిస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది అని ఒకరు గుర్తుపెట్టుకోండి. చక్కెర ఫ్యాక్టరీ కావచ్చు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, మన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇది మనకు పసుపు బోర్డు గురించి అని ఎన్నో పెద్ద ప్రకల్పాలు చెప్తారు. అది స్పైసెస్ బోర్డ్ అని చెప్తారు, పసుపు బోర్డు అని చెప్తారు, ఏది కూడా వాళ్ళకు అది తోచట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కులాలను మతాలను విడగొట్టి రాజకీయాల లబ్ధి కోసం వాళ్ళ ఓట్లను తగ్గుకుంటారు. జనాలు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, మనం మతాల కోసం కులాల కోసం చిచ్చు పెట్టే పార్టీ కాదు మన కాంగ్రెస్ పార్టీ. అన్ని మతాలు సర్వ మతాల సమ్మేళనమే మన కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక విషయం ఆలోచించండి. మన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్పారు, భక్తి గుండెలో ఉండాలి, దేవుడు గుడిలో ఉండాలి, ఓట్ల డబ్బాలో కాదు, ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి. మనం కూడా ఇది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తేనే మన కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో భారీ మెజారిటీతో గెలిపించుకోగలుగుతాం. అలాగే పెద్దల జీవన్ రెడ్డి గారు అప్పట్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉండేవారు. అలాగే పెద్దలు కీర్తి శేషులు శ్రీ జువాని రత్నాకర్ రావు గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి వారు చేసిన సేవలు ఎనలేని సేవలు. ఒక్కసారి ఆలోచించండి, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు పంతులకు అర్చనకు పెద్దల రత్నాకర్ రావు గారు వాళ్ళకు దీనపత్యం లెక్క ఇస్తుండే. మరి మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏ ఊరికి వెళ్ళినా షార్ట్కట్ రోడ్లు వేసిందంటే మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా ఎక్కడికైనా ఇప్పటికి కూడా రోడ్లు వాళ్ళు వేసిందే తప్ప ఏ గవర్నమెంట్ అంచనా చేయలేదు. మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉన్నప్పుడే చేశారు. ఇప్పుడు మన ఢిల్లీలో గళం గెలిపించడానికి మన జీవన్ రెడ్డి సార్ గారిని గెలిపించుకుంటే మన నిజామాబాద్ అభివృద్ధి ఎంతో చేసుకోగలుగుతాం. మరి ఇంతకుముందే జగిత్యాలలో కానీ కుర్లలో కానీ ఓడిపోవడం జరిగింది. పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిస్తే ఓ హోమ్ మినిస్టర్గా ఉండే స్థాయి మనం మిస్ చేస్తున్నాం. ఎందుకంటే జనాలు కూడా కొంచెం ఆలోచించాలి. ఒక వ్యక్తి మంచి వ్యక్తి రాజకీయ భీష్ముడు, అటువంటి వ్యక్తిని ఓడిపట్టుకున్నారంటే వాళ్ళు పెద్ద తప్పిదం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అలాంటి తప్పిదం చేయకుండా
కాంగ్రెస్ పార్టీని గెలిపించి జీవన్ రెడ్డి గారిని గెలిపించి ఢిల్లీలో గలం వినిపించాలి. మనకు జయించాలకు పెద్ద దిక్కు మన జీవన్ రెడ్డి సార్ గారు. ప్రతి ఒక్కరు ఆలోచించండి, జీవన్ రెడ్డి గారు జగిత్యాలకు, కురుట్లకు, నరసింహారావు గారు ఎనలేని సేవలు చేస్తారు, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వెళ్ళినా సార్ మాకు ఈ సమస్య ఉంది మాకు చేసి పెట్టండి అని అంటే మీకు టెన్షన్ లేదు, మేమున్నాం, ఎవరేమన్నా ఏంది చేసినా కానీ మీకు మేము అండగా ఉంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మనల్ని ఎంతో అవహేళన చేసిన వారు చాలా మంది ఉన్నారు. మనము ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మీటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ మీరు మీతో ఏమవుతుంది, మీరు ఏం చేస్తారు అని అంటే ఎంతో చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది, గల్లెగరేసుకొని తిరిగే రోజులు వచ్చినాయి. అదే మన జీవన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఎంపీగా గెలిస్తే మన జగిత్యాల నియోజకవర్గాన్ని, జగిత్యాల జిల్లాను అత్యంత అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించి మనకు సంతోషంగా ఉండే విధంగా చేసే విధంగా మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. కావున దయచేసి మనము ఇటువంటి అవకాశాన్ని ఉడగొట్టుకోవద్దు. మనము ప్రతి బూతులలోకి వెళ్ళి మనం చేసే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీస్, ఏదైతే మనము మహిళలకు 2 మన మహిళలకు బస్సు ఫ్రీగా పెట్టినాం, మరి అదేవిధంగా ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పేసి అది ఉన్నది. ఆరోగ్యశ్రీ తల్లి ఎంచెలు చనిపోయింది, తీసుకెళ్తారట, సో పోవలసింది కనుక మాట్లాడుతున్నా. ఎక్కువ చెప్పదలుచుకోలేదు. నేను కాంగ్రెస్ పార్టీ గెలుపు చేసినప్పుడు మీ అయినప్పుడు గ్రామంలో పితృ సమన్వయ కొమ్మటి రాములు గారు ఉన్నప్పుడు బండింటికే బండి కట్టే టైప్ లో ఇక్కడ నుంచి ఎత్తెత్తున కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్ బ్యాంక్ చూపెట్టారు. అదే మళ్ళీ రిపీట్ చేస్తూ మన పెద్దలు జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మన పార్లమెంట్కి పంపాలని దృఢ సంకల్పంతో ఉండాలా. నాకు తెలిసి మీ మండల 35 బూత్ కమిటీలు ఉన్నాయి అనుకుంటా, 350 మెంబర్స్ మీరు మంచి ఒక 100 ఓట్లు అనుకుంటే 35,000 ఓట్ల మెజార్టీ మీ మండలం నుంచి పెద్దలకు ఏపీయగలుగుతారు. తెలంగాణ ఉద్యోగంలో మనం అందరం కలిసి పనిచేసినాము. తమ్ముడు ఇందాక సురేష్ చెప్పినట్టు అప్పుడే కాంగ్రెస్ పార్టీ చేతి చూసుకుని వాడు యూనివర్సిటీ స్టూడెంట్, 9th వచ్చి నన్ను పార్టీ రాజీనామా తెలంగాణ వస్తాయంటే పిచ్చోడ తెలంగాణ ఇచ్చేదే మేము, ఇస్తే కాంగ్రెస్ పార్టీ చేత ప్రభుత్వం సాధ్యం కాదు, అయినా నేను మీతో ఉంటామని చెప్పి కలిసి కట్టుగా ఉద్యమం చేసినాం. అప్పుడు కలిసి కట్టుగా ఉద్యమం చేసి తెచ్చిన తెలంగాణ 10 నెలలు కూడా ఎవరు పాలైందంటే అందరికీ తెలుసు, రాక్షసుల పాలైంది, రాబందుల పాలైంది. మళ్ళీ మన అదృష్టం మంచి ఉండి మనందరూ కళ్ళు తెచ్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం కనుక ఇప్పుడు ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యము. అట్లాంటిది ఏమి ఆశించని నిస్వార్థపరుడు మన జీవన్ రెడ్డి గారు. మన పక్కనే తనకు ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ తేడా లేకుండా అభివృద్ధులు చేస్తే ప్రజల సమస్యలు ప్రజల సేవలు ఇట్లాంటి నాయకుడు మనకు అత్యుడు మన అదృష్టము. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ సభ్యుడు, మీరు సభ్యులు గారు, కార్యకర్తలు, మీరు ప్రతి ఒక్కరు, నేనే సొంతం జీవన్ రెడ్డి గారిని, నేనే పార్లమెంట్ సభ్యుడిని అని మీరు కష్టపడ్డట్టయితే అత్యధిక మెజార్టీ మన కోర్టుల జగిత్యాల కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చి పెద్దల్ని మన పార్లమెంటు పంపుతామని ఉంది. అది అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న చూస్తాం నామినేట్ అన్నాడు స్వచ్ఛందంగా 15 తెలంగాణ వచ్చిన తర్వాత 15 కూడా టీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలతో ఒక పార్టీకి పోవాలంటే ఒక మనిషి రావాలంటే పేరు డబ్బులు ఇస్తేనే రావాలా, తింటేనే రావాలా, తినిపిస్తున్నారు. ఆ లేదు పోయిన తర్వాత కూడా ఈరోజు మన జీవన్ రెడ్డి గారు నామినేషన్ నాడు స్వచ్ఛందంగా 20-25,000 మంది మన కార్యాలయం వెళ్ళిపోయినాం. ఎవరు రూపాయి ఆశించకుండా సొంత డబ్బులతో నచ్చారు. సో అంటే ఇంత తేడా వచ్చింది అప్పటికప్పుడు మనం చూసినాం. దయచేసి మీరందరూ కష్టపడండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ ఉత్సాహం కనబడుతున్నది పాత ఉత్సాహం. ఒకటే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు తల్లిదండ్రులను బట్టి ఎట్లా ఓట్లు వేయించారు, ఇప్పుడు మన పెద్దలం పిల్లలను బట్టి ఓట్లు వేయించాలి. అర్థమైనా? అప్పుడు మన తెలంగాణ వస్తేనే మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నియమాలు వస్తాయి, మన పిల్లలు మన మెడల మీద కత్తులు పెట్టి ఓట్లు వేయించారు. ఏమైంది 15 కూడా నాశనమైంది నాడుగా. దయచేసి మీ పెద్దలు ఉత్తర నాన్న మన జీవన్ రెడ్డి గారు ఉంటేనే మన న్యాయం జరుగుతుంది, మన పెద్ద మనిషి, మన ఇంటి మనిషి, మన ఇంట్లో మనిషి ఎంపీ అయినన్న ఫీలింగ్తో మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయడం అందరికీ పేరు పెద్ద దండం పెట్టి అవసరమైతే కాళ్ళు ముందే చెప్తున్నా. దయచేసి పెద్ద మనిషిని అత్యధిక మెజార్టీ ఇచ్చినట్టయితే మన నరసింహ చేశారా సరే ఓటమి జరిగింది. పెద్దలు దేవుని రెడ్డి గారు గెలిచినట్టయితే ఇలా వారికి కూడా మంచి పేరు వస్తుంది, దేవుని రెడ్డి దగ్గర మంచి పేరు ఉన్నది,
మనం చూస్తున్నాం 15 తెలంగాణలో టీఆర్ఎస్ ఒక 5 ఏళ్ళు పోయినా ఒక మంత్రి కూడా కలిసిన పాపన లేదు. అదే మొన్న పోయినా గిట్టనే నా గర్వ ఆఫీసర్ అన్న ఆనందంతో వెంటనే ఒక ఫోన్ కొట్టనే సీఎం గారు అపాయింట్ పెట్టి ఇప్పించుండ్రు, సీఎంని కలిసినాము. అంటే అంత స్వచ్ఛ అంత స్వేచ్ఛ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గర్వ వాపసీ కార్యక్రమంలో నేను వాపసు వచ్చినాక నాకు ఆనందాన్ని అంటే చెప్పలేక చెప్తున్నా మీకు. దయచేసి ఇవన్నీ మన పూర్వీయులతో అవకాశం వచ్చింది జీవరెడ్డి గారిని అత్యయ కమిటీలో గెలిపించి పంపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇండిపెండెంట్గా మీరు వెళ్ళేటప్పుడు కనీసం ఇక్కడ ఏరియాకు పరిచితం లేని వ్యవస్థ ఉండేది. అప్పుడు మేము ఆదర్శ యూత్ అనేది ఒక 100 మంది కార్యకర్తలకు ఇక్కడ ఉన్నాం. అయినా వారు అప్పుడు 350 ఓట్లు మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత ఎటు చూసిన టీడీపీ గాలిపే ఎక్కువ ఇక్కడ విస్తరించడం జరిగింది. ఏ ఆడపోయినా టీడీపీ అనే వ్యవస్థ ఉండే వారు అదృష్టం బాగుండి మనకు ఇండిపెండెంట్గా వాళ్ళు గెలవడం జరిగింది. ఆ తర్వాత వారు చేసే అభివృద్ధి పనులు ఏ మాట చెప్పినా నేనున్నా మీకు విన్నట్టు ఉన్నానేది ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కార్యకర్తలు మమేకమై ఏ విషయం చెప్పినా ఆ విషయం తప్పకుండా మీకు నేనున్నాను. ఒక విషయం చెప్తే ఆ పని అయిందా కాలేదని వారే స్వయంగా ఫోన్ చేసి తెలుసుకునే 2-3 రోజుల తర్వాత మళ్ళా ఆ పని అయిందా లేదా కంగారు మరి అది సంగతి ఏందని తెలుసుకునే వ్యవస్థ అట్లా ఉండేది. ఆ వారి యొక్క నిర్ణయాలు వారి యొక్క వ్యవస్థ ఆ విధంగా ఉన్నది కాబట్టి ఈ ఊరిలో పాట కొన్ని ఏరియాకు మనం పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉండే అటువంటిది ప్రతి గ్రామంలో కూడా ఆ ఏరియా వైజ్గా తెలుపుకుంటూ చేసుకుంటూ కొంతమంది ముఖ్యమైన కార్యక్రమం చాలామంది పెద్దలు ఉండే వాళ్ళందరి సహకారంతో ఆ ఏరియాలో ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చి ఈ గ్రామంలో పాట ప్రతి ఎంపీడీ అభ్యర్థులు కానీ ఏ పదవులు కానీ కొన్ని మొత్తము కాంగ్రెస్ వశమయ్యే పరిస్థితి అప్పుడు వచ్చింది. నేను కూడా అప్పుడు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, డిస్ట్రిక్ట్ కోఆపరేట్ డైరెక్టర్ చేసిన, వారి ఆశీర్వాదంతో ఈరోజు ఐలాపూర్లో మళ్ళా టీఆర్ఎస్ ఈ తెలంగాణ గాలుపు అనేది ఒకటి వచ్చి అందరినీ ఏమైందంటే తెలంగాణ మాకు కావాలన్న ఆలోచన విధానంతో అందరూ మారిన తప్ప మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి అనేది పొందింది. పథకాల పరంగా కూడా అప్పుడు మన సీనియర్ కార్డు అందరికీ తెలుసు, ఎస్సీ వాళ్ళకు కానీ అందరికి కానీ ఆ కులంలో ఉండే ఒక 100 మందికి పథకాలు అందేటి, బీసీ వర్గాలకు పథకాలు అందేటి. కానీ ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలా ముఖ్యమైన కార్యకర్త వాళ్ళకి ఒక్కరికి ఏ ఒక్కరికి లబ్ధి పొందింది తప్ప వ్యవస్థకు మాత్రం ఏమాత్రం లాభం జరగలేదు. రత్నకరంలోని మరి యొక్క మంచితనంతో ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ ఒక్కసారి కావాలని కోరగానే మన చుట్టుపక్కల యూసుఫ్ నగర్ కానీ కల్లూరు కానీ ఈ ఉటేకాలు కానీ అందరికీ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామానికి హాస్పిటల్ ఉండాలని చెప్తే కూడా వారు వారి యొక్క ఆలోచన విధానంతో ఖచ్చితంగా హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన జీవన్రెడ్డి గారు అప్పుడు ఆరంభ మినిస్టర్ ఐలాపూర్లో ముఖ్యమైన కూడల్లో కూడా సీసీ రోడ్లు ఇప్పుడు ఎంత బలోపేతం ఉన్నా అంటే ఎటువంటి ఏం తిరిగినా శాశ్వతంగా ఉండే విధంగా సీసీ రోడ్లు కూడా వారి యొక్క ఆలోచన ఎంతో రత్నకరరావు గారు వారి కొద్ది మమేకమై ఇద్దరు కలిసి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఊళ్ళో కూడా సీసీ రోడ్లు అప్పుడు ఆరంభి పనులతో చేసినామండి. ఇక్కడ మొత్తం అవి అదేవిధంగా బైపాస్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇంకా ప్రతి కుల సంఘానికి ఇక్కడ ఉన్న కుల సంఘాలకు ప్రతి ఒక్క సంఘానికి నిధులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు సంఘాలు లేకుండా ఒకప్పుడు సరైన సంఘాలకు బాగుంటాయంటే ప్రతి ఒక్క కుల సంఘానికి కూడా నిధులు ఇచ్చి ప్రతి ఒక్క కుల సంఘానికి కుల సంఘం ఉండే విధంగా కూడా వారు ఏర్పాటు చేసిండ్రు. అదేవిధంగా పశువులకు నీళ్ళు తాగడానికి తొట్లు అవసరం అంటే కూడా ఆ తొట్లు ప్రతి కులానికి దాదాపు తొట్లు కూడా నిర్మించడం జరిగింది, స్పశాన వాటిగా నిర్మించడం జరిగింది. ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే అభివృద్ధి అనేది రత్నాకరరావు గారి వల్ల జరిగింది తప్ప ఇప్పటికి మేము చూసినాం ఏదో అనవరి కారణం వల్ల కూడా నేను టీఆర్ఎస్ వెళ్ళడం జరిగినది. అక్కడిక్కడ చూస్తే ఆకాశానికి భూములున్నంత తేడా కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో పాట వారి కోసం ఏదైతే అగ్రంతమైన దీక్షతోటి ఇప్పుడు అప్పుడు మా నజంగన కూడా 2 సార్లు ఏదో ఆ గాల్పుతోటే ఓడడం జరిగింది తప్ప వ్యక్తిగతమైన వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పాట ఇప్పుడు జీవన్ అన్న గారికి ఐలాపూర్ లోపల బూత్ లెవెల్ కంప్లీట్ చేసి ఇద్దరు సురేష్ గారు అన్నట్టు 100 మందికి ఒక కార్యకర్త, ఎందుకంటే కార్యకర్తలు కూడా మనకి ఎక్కువైంది కాబట్టి అన్నగారికి సూచన చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బాధ్యతలు వాళ్ళకి పెట్టండి. ఏ బూతులు ఎన్ని వచ్చినాయి వాళ్ళని ఖచ్చితంగా మనము వారికి ఒక పర్యవేక్షణ కమిటీ కూడా మనం తప్పకుండా వేయాలా. ఏదో ఒక కమిటీ లేదని ఏర్పోదు. ఆ కమిటీ మీద కూడా మనం ఒక పర్యవేక్షణ కమిటీ వేస్తూ ఆ 100 మందికి ఒక కొంతమంది గ్రూప్ని వేసి ఖచ్చితంగా ఎప్పుడు పర్యవేక్షణ వేస్తుండాలా. కమిటీ లేకుండా ఎరిపోదు. మనం కూడా బూత్ కమిటీలు ఇక్కడ బూత్ కమిటీ వల్ల లాభం అనేది ఎప్పుడు ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి ఎప్పుడప్పుడు మీరు రిపోర్ట్ తీసుకోవాలా.
జీవనన్న గారికి ఇప్పుడు మీకు అత్యధికంగా హైదరాబాద్ నుంచి గతంలో ఎటువంటి మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ రావడానికి మా సీనియర్ కార్యకర్తలము ఇప్పుడు మొదటి గతంలో కూడా కొంతమంది కార్యకర్తలు వాళ్ళు పార్టీ లేకుండా కూడా ఉన్నారు. వాళ్ళని అందరం మేము మమేకమై ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ అయినప్పుడు ఇవ్వడానికి మా సాయశక్తుల కృషి చేసి తప్పకుండా మెజార్టీ ఇస్తూ మండల లెవెల్లో కూడా మీ సీనియర్ కార్యకర్తలు తిరుగుతూ మీకు అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి సర్వసిద్ధ కృషి చేస్తామని ఆశిస్తూ కథను తొక్కి ఇంటింటికి వెళ్ళి మన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలు అమలు పరుస్తున్నటువంటి ఆర్ గ్యారంటీల అభయస్థ పథకాలను ఇంటింటికి వెళ్ళి మనం వివరించాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలో చూసినట్టయితే ప్రజాస్వామ్యం ప్రమాదమైన స్థితిలో ఉన్నది. మరి రాజ్యాంగ మౌలిక సూత్రాలను అపహాసం చేస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ అప్రజాస్వామికంగా పరిపాలన సాగిస్తున్నది. మరి ఆ మోడీ ప్రభుత్వాన్ని దించాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తూ ఇండియా కూటమిని అధికారం చేయవలసిన ఆవశ్యకత ఎంత ఉన్నది. మరి ఇండియా కూటమి అధికారం రావడానికి మొట్టమొదటి విజయంగా మన తెలంగాణ నిజామాబాద్ పార్లమెంట్ నుండి మన జీవన్ రెడ్డి సార్ గారిని లక్షల మెజార్టీతో గెలిపించి మనం ఇండియా కూటమికి బహుమానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి జీవన్ రెడ్డి సార్ గారు మనకి ఇండియా కూటమికి మొట్టమొదటి విజయాన్ని లక్షల మెజార్టీ అందించాలంటే దానిలో చాలా కీలకమైన పాత్ర బూత్ లెవెల్ ఏజెంట్స్ది. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 16,94,000 ఓట్లు ఉన్నవి. దాదాపు 700 గ్రామాలపై చిరుకు గ్రామాలు ఉన్నాయి. మరి తక్కువ టైంలో మన పార్లమెంట్ అభ్యర్థి ఇంటింటికి కానీ గ్రామ గ్రామానికి కానీ మండల మండల కానీ తిరిగే పరిస్థితి ఉండదు. మరి మనమే ఈ ఇంటింటికి తిరుగుతూ మనమే ఒక పార్లమెంట్ అభ్యర్థిగా భావిస్తూ మనమే జీవనంగా భావిస్తూ ఇంటింటికి తిరిగి మరి అభయస్థం యొక్క ఆర్థిక పథకాలను వివరిస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ మనం జీవన విజయంలో కీలక పాత్ర వహించాల్సిన అవసరం ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క బూత్కు దాదాపు 500 నుంచి 600 ఓటర్లు ఉంటారు. మరి మనం కొండల కాంతం తీసుకున్నట్టయితే మన మండలం చూస్తే ఒక బూత్ లెవెల్ పార్టీగా దాదాపు 10 మంది పెట్టుకున్నాం. అంటే ఒక్కొక్క బూత్కు 600 నుంచి 600 మంది అంటే ఒక్కొక్క 10 మంది పార్టీ పెట్టుకున్నాం బూత్ కాబట్టి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బూత్ ఏజెంట్ ఒక 50 మందిని ప్రొద్దున సాయంత్రం 50 మందిని ఆ గ్రామంలోనే ఉంటూ వేరే గ్రామాలకు వెళ్లకుండా తన బూత్ పనిలో ఉంటూ మన కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీ పథకాలను వివరిస్తూ జరగబోయే అభివృద్ధిని వివరిస్తూ ప్రజానాయకులైనటువంటి రైతు నాయకులను జీవనే సార్లకు నల్పాయిదేళ్ల మచ్చ లేని అవినీతి లేని రాజకీయ చరిత్రను వివరిస్తూ మనం ఇంటింటికి చెందినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ మొట్టమొదటి భారీ విజయం జీవనని చెప్పక తప్పని గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది వేరే సభ కాకుండా ఇది ఒక శిక్షణ కార్యక్రమం భావించి మన బూత్ లెవెల్ ఏజెంట్స్ అంతా ప్రతి ఒక్కరు ఇంటింటికి గతంలో సైనికులు తిరిగి జీవన విజయంలో కీలక పాత్ర వహించాలని కోరుతూ మరి నా సొంత ఒక అభిప్రాయంగా ఏంటంటే సార్ నా యొక్క అనుభవంలో ఆ రోజు జీవన్ రెడ్డి సార్ గారు ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నారు. మనకు కొరుట్ల బుగ్గరా యజ్ఞంలో పెద్దలు గౌరవనీయులు జువరి రత్నకరావు గారు దేవాదాయ శాఖ మరి విశాఖ శాఖ మంత్రులు ఉన్నారు. అప్పుడు మన గుమ్లాపూర్ సార్ సొంత ఊరు మాకు రోడ్డు లేదు కచ్చా కంకర రోడ్డు ఉండే గౌరవనీయులు పెద్దలు జువరి రత్నకరావు దృష్టికి మేమందరం తీసుకెళ్ళి సార్ మా పరిస్థితి ఉందంటే వెంటనే జువరి రత్నకరావు గారు పెద్దలు పెద్ద మనతో జీవన్ రెడ్డి సార్ గారికి ఈ సమస్యను వివరించడం జరిగింది. వెంటనే జీవన్ రెడ్డి సార్ గారు కూడా జీవన్ రత్నగారు వచ్చినటువంటి అప్పీలు స్వీకరించి వారిద్దరు కలిసి జీవన్ రెడ్డి గారు మా గుమ్లాపూర్ నుంచి అటు మణివడం వరకు తాకోడి వేయించారు. ఇప్పటికీ మా గ్రామ ప్రజలు కానీ జీవన్ రత్నగారు గారిని రోడ్డు ఏంటాడు జీవన్ రెడ్డి గారిని ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భం ఈ విధంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చిన మీ అందరికీ 35 బూత్లకు ప్రతి బూత్కు 10 మంది చొప్పున మీరు కోరినప్పుడు ఒక 15-20 రోజుల క్రితము ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని ఇంతకుముందు కూర్చుండబెట్టి కృష్ణన్న గారు మాట్లాడడం జరిగింది ఈ విధంగా చేయాలి అని. తప్పకుండా మీకోసము మేము ఈ బూత్ కమిటీ ఎప్పుడైతే వేసుకున్నామో అప్పుడే మనము కాంగ్రెస్ యొక్క 6 గ్యారెంటీలను చెప్పుతూ ముందడికెళ్తున్నాము. ఇప్పుడు మీరు మాకు ఎంపీగా అచ్చుడు చాలా సంతోషకరము. ఎందుకంటే ఒకరోజు రత్నకరరావు గారు ఒక మాట చెప్పిండు 2009లో ఓడిపోయినప్పుడు రాజం ఇప్పుడు నాకు అయ్యేటిది ఏం లేదు ఇక ఇప్పుడు మీకు కష్టాలు చాలా నేను ఓడిపోయినా అని అని చెప్పిండ్రు. ఇప్పుడు ఇలాంటి పదవులు జీవారెడ్డి గారు ఎన్నో చూసిండ్రు. వారికి వచ్చే నష్టం ఏముండదు లాభం ఏముండదు. వారు గెలిచినట్టయితే మన గ్రామాలకు కానీ మనకు కానీ మనకు ఒకరోజు రత్నకరరావు గారు ఏ విధంగా పనులు చేసిండ్రో మరి జీవారెడ్డి గారు అదే విధంగా అదే పాటలో వాళ్ళు జీవారెడ్డి గారిని అడగచ్చు. వారు నిజాయితీ పనులు ఏ విషయమైనా నా దగ్గరికి రావాలి చెయ్యాలి అని అనుకోరు. ఫోన్ ద్వారా చెప్పినా వారు జీవన్ రెడ్డి గారు పనిచేస్తారు. కాబట్టి మనము ఈరోజు మన కోరుట్ల నియోజకవర్గం అదేవిధంగా జైత్యాల నియోజకవర్గము
గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినాము. అది మనకు చాలా చాలా బ్యాడ్. ఎందుకంటే అక్కడ జీవన్రెడ్డి గారు గెలిచినా, ఇటు మన నరసింగన్న గెలిచినా మనకు చాలా బాగుండేది. ఇప్పుడు రెండు ఓడిపోయినాము. ఒకవేళ జీవన్రెడ్డి గారు ఇప్పుడు మనము గెలిపించుకున్నట్టయితే, ఇప్పుడు అవకాశం వచ్చింది, దేవుడు మనకి ఇచ్చిండు. ఒకవేళ జీవన్రెడ్డి గారిని గిట్ట మనం ఈరోజు మనం మంచి మెజార్టీతో గెలిపించుడు కాదు, మన కొరుట జగిత్యాల మిగతా 5 నియోజకవర్గాల కంటే మనం ఎక్కువ మెజార్టీ ఇస్తేనే మన జీవన్రెడ్డి గారికి అక్కడ సెంట్రల్లో మంచి క్రెడిట్ దక్కుతుంది. అదేవిధంగా వారికి ఖచ్చితంగా మనకు ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో మన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మన జీవన్రెడ్డి గారు ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ అవుతారు. మనం ఏ పనులు అడిగినా కానీ మనకు ఖచ్చితంగా చేస్తారు. గతంలో ఉన్న ఎలక్షన్స్ కంటే, ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఒకసారి మేము జీవన్రెడ్డి గారిని నరసింగన్న ద్వారా కొన్ని ఫండ్ అడగగానే నరసింహరావు గారు చెప్పి జీవన్రెడ్డి గారి దగ్గర నుండి మాకు సంఘానికి డబ్బులు ఇచ్చిండ్రు. వాళ్లకు కృతజ్ఞతగా ఉంటాము. మరి అదేవిధంగా ఇప్పుడు మనము ఖచ్చితంగా జీవన్రెడ్డి గారిని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా మనము ప్రతి ఇంటికి కాకుండా మన మండలంలో మన మండల నాయకులు చాలా మంది ఉన్నారు. మనం ఇప్పుడు జనగణన చెప్పిన విధంగా 5 గ్రామాలకు క్లస్టర్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి, ప్రతి 5 గ్రామాలకు ఒక 5 కమిటీ వేసి దాన్ని వాళ్లకు బాధ్యత చేసినట్టయితే వాళ్ళు తిరుగుతూ మనకు గ్రామాలలో నీడచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తారు. అన్నయ్య తప్పకుండా ఈ పని చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అనుకూలు రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు రెండింటికి రెండు మన జైత్యాల విద్యాలయం వేసిండు. గర్ల్స్ బాలికలేమో తాటిపల్లిల, బాయ్స్ ఏమో పెద్దపూర్ల. 83 గెలవగానే మంత్రి కాగానే 2 స్కూళ్ళు తీసుకొచ్చిండు. ఇలా రోడ్లు అంటే R&B మినిస్టర్గా ఉండి ఇక రోడ్లు అయితే లెక్కన లేదు. ఎవరు పోయి అడిగితే వాళ్ళకో రోడ్లు ఇచ్చిండు. అన్ని గీతలు గీసి గీతల మొత్తంగా ఏది అవసరం ఉన్నా ఏం కావాలన్నా అనేక పనులు చేసిండు. అదే ఇవాళ ఖచ్చితంగా ఇండియా గవర్నమెంట్ వస్తుంది. రాష్ట్ర దేశంలో మినిస్టర్ అగ్రికల్చర్ మంత్రిగా కాబోతున్నారు. అనేక పనులు చేస్తారు, వారికి చాలా అనుభవం ఉంది. అలాగే రత్నాకరరావు గారు కానీ జీవన్రెడ్డి గారు కానీ అంటే ఇంకా 4 మంత్రులు ఉండి మన తర్వాత 2004 నుంచి 2009 వరకు మంత్రిగా ఉన్నప్పుడు ఇలా మనకు వెటర్నరీ కాలేజీ రత్నాకరరావు గారు గారు, JNDU కాలేజీ అక్కడ జీవన్రెడ్డి గారు గారు, అంటే అంతా పెద్ద ఎత్తున ఇలా సంఘాలకు అల్ప సంతోషం. 1 లక్ష ఎలా కలిగితే మన కుల సంఘాలకు ఇస్తే మన సభ్యులు కొట్టుకొని అలా కొట్టేసే పరిస్థితి. మన పిల్లల భవిష్యత్తు రావాలంటే మనం పక్క పండి కాలేజీలు యూనివర్సిటీలు అవన్నీ రావడం వల్ల మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా అంత పెద్ద ఇలా అంత అనుభవం ఉన్న 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కేంద్రంలో మంత్రి అయితే మనకి ఎంత డెవలప్ అయితే ఒకసారి ఆలోచించండి. ఇలా మనం ఇంకొకటే వెళ్ళాల ధర్మపురి అరవింద్ అహంకారానికి ఇవాళ జీవన్రెడ్డి సార్ మంచి దానానికి మధ్య గెలుపోవడం అనేది ఉన్నది. ఇలా ఇంతకుముందు ఒక చెప్పిన దాన్ని మర్చిపోయినా, ఇలా పాము ఉంటేనే సార్ నాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మా వాళ్ళు ఉన్నారు కొద్దిగా చెప్పాను సార్ పడుచుకుంటేనంటే తన కాన్స్టిట్యూన్సీ వెళ్ళదు, తనకు అవసరం లేదు, వాళ్ళు ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఉంటుంది. ఇలా మన కొత్త కాన్స్టిట్యూన్సీ మెట్పల్లి కాన్స్టిట్యూన్సీ కూడా అక్కడికి హాస్పిటల్ పోయి అక్కడ అన్ని బాగోగులు చూసుకోవడం అంటే ఎంతమందికి సాధ్యమో మీరు ఆలోచించాలా. అంత ఓపిక నాకైతే ఉన్నది, నాకు కూడా ఉన్నది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉందో నాకు తెలియదు. ఎటువంటి మనిషిని మాకు చాలా అప్పులు జరుగుతుంది. ఇలా దేశంలో మంత్రి అయితే మనందరం బాగా కష్టపడదాం. ఇలా నేను ఈ సభముఖ ఎత్తున్నా మనందరం బూత్ లెవెల్ ఏ ఊళ్ళో వాళ్ళు మీరు కమిటీ చేసుకొని తిరుగుతారు కదా, ప్రతిరోజు సాయంత్రం మీరు ఎవరు నాకు ఫోన్ చేయండి, నేను మీ ఊరికి వచ్చి మీతో నేను కూడా కలిగి డోర్ డోర్ తిరుగుతాను చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు కానీ మన పెద్దలు కానీ మేము వచ్చినట్టయితే మీకు ట్రాలీ తప్ప ఎటువంటి వ్యవహారాలు లేకుండా, మీకు తరుగు లేకుండా అన్ని రకాలుగా మీరు చున్ని బట్టి ఇవ్వండి. మీకు ఖచ్చితంగా మేము డబ్బులు మీ ఇంటికి చేర్చే విధంగా మేము చేస్తామన్నప్పుడు పెద్దలు మాట ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారంగా ఇప్పుడు జరుగుతుంది. నేను నిన్న మల్లాపూర్ మండలంలో అన్ని సెంటర్లు కూడా తిరగడం జరిగింది. మీ ఆదేశానుసారము మన జయంతి కలెక్టర్ గారు కూడా మల్లాపూర్ మండలంలో తిరిగిండ్రు. అన్ని జాగాలలో కూడా మేము వెళ్ళి చూస్తే అన్ని జాగాలలో కూడా మనం ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా వాళ్ళు తూకం వేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన కాన్సెన్స్ జిల్లా కాదు, అవసరం పడితే జిల్లాలో కూడా ఎక్కడన్నా మీరు, ఎందుకంటే రైతులు నష్టపోయి వాళ్ళు మనం అన్నమాట ప్రకారంగా లేకపోతే మరి మన మీద కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను చెప్తున్నా రైతు పరంగా నన్ను మీరు అందరు కూడా ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఏ కష్టమైనా నాకు ఎంత ఇబ్బంది అయినా
ఏదైనా సంఘటనలు అనుకుంది అయితే మరి నాకు ఫోన్ చేయండి, నేను తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మరి పెద్దలతో మాట్లాడి మరి దాన్ని రైతులకు సరైన పద్ధతిలో మరి తూకం వేసే విధంగా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా నా తరఫున నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మరి పెద్దల గురించి చెప్పడం జరిగింది. ఇవాళ మనం అనాథలం అయిపోయినాం, ప్రభుత్వం వచ్చింది, అదృష్టం ఇవాళ మనం జీవనను కలిసినా ఇవాళ నర్సింగ్ని కలిసినా ఇవాళ మనం ఏ లెవెల్ ముందుకో అది వేరే ఉంటుండే. సరే అయినా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, వెంబడే మరి జీవనంలో ఒకసారి ఓడిపోవడము మరొకసారి గెలవడము అది నడుస్తూ ఉంది. అదే అదృష్టం కావచ్చు. నిన్న సీఎం గారు కూడా చెప్పిండ్రు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయి మరి ఎక్కడ గెలిచినామంటే నేను ఆన్య ముందుంటి మరి నేను ఓడిపోతే మలకాజ్గిరిలో ఎంపీ కలిసిన తర్వాత పిసిసి అయినా ముఖ్యమంత్రి అయినా అని అన్నాడు. మరి అదే విధంగా మన పెద్దలు జీవన్రెడ్డి గారు కూడా అదే కలిసి వచ్చేటువంటి లైన్ ఉంది. ఇలా మన పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యూన్సీలు మేము పోయి తిరిగొచ్చినాం, మా మిత్రులందరూ దర్శనపోయి కూడా తిరిగొచ్చినాం. అన్ని జాగాల్లో కూడా జీవన్నకు ఎక్కడ కూడా మన 2 కాన్స్టిట్యూన్సీలే కాదు 7 కాన్స్టిట్యూన్సీలో కూడా మచ్చలేనటువంటి నాయకుడు ఉన్నాడు, చాలా మంచివాడు అనేటువంటి పేరుంది. మన పేరును కూడా మన బంధువుల ద్వారా మనకు ఎందుకంటే దాదాపు 600 ఏదైతే మనకు కమ్మరిపల్లి జుక్కల్ ఇవన్నీ ఏవైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలయో ఈ గ్రామాలలో మనకు బంధువులు చాలా మంది ఉన్నారు. మన బంధువులకు కూడా ఫోన్ల ద్వారా కానీ లేదా పరిచయం ఉంటే పోయచ్చు కానీ జీవన గురించి చెప్పి మరి అధిక మొత్తంలో ఓట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలా. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక పార్టీలోకి రావాలంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను టికెట్ అడిగిన 2 సార్లు నరసింగన్నతో పోటీ పడ్డా కానీ ఈరోజు ఒక పెద్ద మనసు ఎక్కడ కూడా ఏమాత్రం కపటం లేకుండా ఒక పెద్ద మనసుతో నన్ను ఆహ్వానించిన నరసింగన్నకు జీవన్ రెడ్డి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా కరణ్కి మరి సుజిత్ అన్నకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఇంతకుముందు తమ్ముడు చంద్రశేఖర్ రాజు చెప్పినట్టుగా పోయినసారి కాంగ్రెస్లో ఉన్నప్పుడు దాదాపు 180 బూత్ కమిటీల లిస్ట్ ఇప్పటికి కూడా ఈ ఫోన్లో ఉంటాయి. పీపీఎస్ అంటే పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ అని ఇలా కొట్టగానే 180 ప్రెసిడెంట్ల పేర్లు ఉన్నాయి. అందులో దాదాపు 70 మంది మాత్రమే నాతో వచ్చిండ్రు, 110 మంది కాంగ్రెస్ తోటి ఉండిపోయిన బూత్ ప్రెసిడెంట్. అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం. సో ఓకే, తప్పో ఒప్పో జరిగింది, ఓకే వ్యక్తిని నమ్ముకున్నాం పోయినాం, పార్టీ మనకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేసిందో పార్టీకి న్యాయం చేయాలని 5 సంవత్సరాలు కష్టపడ్డాం కానీ మోసపోయిన తర్వాత ఏం చేయాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎంపీగా కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసిన తర్వాత అదృష్టంగా భావించిన ఈ ప్రాంత వాసులు 20 నుంచి 30 సంవత్సరాల నుండి జీవన్ రెడ్డి గారు మా అందరు కూడా మనందరు కూడా బంధుత్వం లాగా ఏ చిన్న కష్టం వచ్చినా ఏ పార్టీలు ఉన్నా ఎక్కడున్నా అన్నా అంటే పరిగెత్తుకు వచ్చే జీవన్ రెడ్డి గారు డిక్లేర్ అయిన తర్వాత ఎస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క రుణం తీసుకోవాలి, ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను పక్కనున్నా కానీ ఎంపీ ఎలక్షన్లోనైనా నేను కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలని ఈరోజు రేవరెడ్డి అన్న నరసింగన్న సుజిత్ అన్న కరంతో నడవడానికి నేను మీ ముందుకు వచ్చిన. ఖచ్చితంగా ఇంతకుముందు తమ్ముళ్ళు చెప్పినట్టుగా కొన్ని జరుగుతాయి మనుషులు, వాటన్నిటిని దూరంగా ఉండి మనస్పూర్వకంగా మనసులో ఉన్న కోరికలన్నింటిని వదిలి 20-30 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్న నేను ఒక్క 5 ఇయర్స్ బయటకు పోయినందుకు ఎంత బాధపడుతున్నానో ఆ బాధనన్నింటిని కూడా పక్కన పెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు నిజం కూడా రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈరోజు ఎందుకంటే ఇది నా కుటుంబం. చిన్నప్పటి నుంచి దాదాపుగా కొమ్మిరెడ్డి రాములు గారు ఉన్నప్పుడు 8వ తరగతి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగిన వ్యక్తిని, కొమ్మిరెడ్డి రాములు ఈటెల్ కాట ఉన్న వ్యక్తిని నేను. ఆ తర్వాత రత్నకరావు గారు పెద్దలు 2009లో నన్ను 10లో నన్ను తీసుకొని నాకు ఒక సముచిత స్థానం ఇచ్చింది. ఈ రోజు నేను పార్టీలో జాయిన్ అయిన సందర్భం కూడా నరసింహరావు గారిని ఒకటి కోరిక కోరిన అన్నా నాకు ఏ పదవులు వద్దు ఏ వద్దు కానీ రత్నకరావు గారు నా మీద ఏమైతే ప్రేమ చూపించిండో ఆ ఒక్క ప్రేమ మీరు చూపించండి అని నరసింహరావు గారిని అడిగిన తప్ప ఏ పదవి అడగలేదు. నరసింహరావు గారు ఒకటే మాట చెప్పాడు, ఖచ్చితంగా నాన్నగారి కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తానని. అది చాలన్న కృష్ణన్న నరసింహన్న మీ అందరూ కూడా పేరు పేరు కొద్దిగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు బూత్ స్థాయి కార్యకర్తలకు వస్తే భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి నిర్మాణం ఉంటుంది. అది చూసిన ఇక్కడ ఇప్పుడే నేను మన రాజమన్నన్నలందరినీ అడిగిన దాదాపు ఈ మండలంలో 35 బూతులు ఉన్నాయి.
35 బూత్లు ఎక్కి 35 బూత్ ప్రెసిడెంట్ వచ్చింటారు. ఆ రోజు ఒక్కసారి బూత్ ప్రెసిడెంట్ చేతిలో పట్టడం ఇంకో దాని గురించి అవసరం లేదు. పక్కన ఇప్పటి ఏం జరుగుతుంది నీకు సంబంధం లేదు. పక్కన యుసుఫ్నాథ్ ఏం జరుగుతుంది, ఐలాపూర్లో నీ బూత్ ఏం జరుగుతుందో ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు ముందుకు ఓటర్ లిస్ట్ చదవకుండా ఇల్లు తిరగండి. ఓటర్ లిస్ట్ చదివితే ఏమవుతుంది మనకు, ఆల్రెడీ ముందనే మీరు అందరు పనిచేసిండ్రు, ఒక అవగాహన వస్తుంది మన మెదడులో, మనం ఎక్కడ వర్క్ చేయాలా, మనం ఎక్కడికి వెళ్ళాలా, ఏ ప్రాంతంలో ఎవరు ఉన్నారు, ఎవరికి ఆ ప్రాంతంలో బాధ్యత వహిస్తే, ఎవరు ఆ ప్రాంతంలో బాధ్యత వహిస్తే ఓట్లు వస్తాయని ఒక ఆలోచన ఉంటుంది. ఒక దగ్గర నా బంధం ఉండొచ్చు, ఒక దగ్గర సీనన్న బంధం ఉండొచ్చు, ఒక దగ్గర కరం బంధం ఉండొచ్చు, తెలిసిన మిత్రులు ఉండొచ్చు. మీరు ఆ బూత్ లెవెల్లో ఓటర్ లిస్ట్ చదివినప్పుడు ఎవరు మేము వస్తే అక్కడ పని అవుతుందని మీకు అవగాహన ఉంటుంది. లేకుంటే యుసుఫ్నగర్లో ఒక బంధువు ఉండొచ్చు, పక్కన ఉన్న కల్లూరులో ఒక బంధువు ఉండదు, వాళ్ళని పిలిస్తే పని అవుతుందని ఒక అవగాహన మీకు కంప్లీట్గా రావాలి. ఓటర్ లిస్ట్ చదివితే తప్ప అది రాదు. ఆల్రెడీ చదువుకుంటారు, మళ్ళీ మీ దగ్గర ఓటర్ లిస్ట్ ఉండుంటుంది. ఓటర్ లిస్టుని పట్టుకొని మాత్రం మనం వెళ్ళాలా? ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ చూస్తున్నా నేను, ఎవరు కూడా బహుశా 25 సంవత్సరాల వయసులోపు ఎంతమంది ఉన్నారు, 25 సంవత్సరాల వయసులోపు 2-3, 30 సంవత్సరాల లోపున, 40 సంవత్సరాల లోపున చూసారా? ఇక్కడ గ్యాప్ ఉంది. ఇది ఒక్కటి గర్తించుకోండి, గ్రామ గ్రామాన 20 నుంచి 25-30 సంవత్సరాల వయసు లోపున వాళ్ళను మీరు టార్గెట్ చేయడం మొదటి పాయింట్. రెండో పాయింట్, మహిళలు మన కాంగ్రెస్ ప్రభుత్వ స్కీములతో మనమైపు వచ్చిండు, వాళ్ళని పూర్తిగా ఓటర్ల రూపంగా మార్చే విధంగా మన కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రైతులు ఖచ్చితంగా ఈరోజు మన వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అని జీవన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇక్కడ ఎంపీగా అయిందో ఖచ్చితంగా సుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుందని నమ్మకం ప్రతి ఒక్కరికి వచ్చింది ఈ ప్రాంతంలో. కాబట్టి రైతులను మనం మన దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా నేను మళ్ళీ కూడా నర్సింగన్న మీరు అందరూ ఆదేశిస్తే ప్రతి గ్రామానికి మీ దగ్గరకు వస్తాం, బూత్ లెవెల్లో ఓటర్ లిస్ట్ పట్టుకొని ఏ విధంగా వర్క్ చేద్దాము మనందరం కూడా కలిసి ఖచ్చితంగా పోటీ మనకు జీవనానికి చెప్తున్నాను. మీకు పోటీ నర్సింగన్నకు జీవనానికి, జీవనాన్ని ఎక్కడ చకిత్య మనది కోట్ల, మనం నెంబర్ వన్ వస్తామా జీవనన్న నెంబర్ వన్ వస్తామో చూద్దాం. మీకు ఏమంటారు, మీరు ఎవరు ముందొస్తారు, కోట్ల వస్తారా, మాటిస్తారా జీవనన్నకు, జీవనానికి వెళ్తారా, మనం వెళ్దామా, పక్క 100% అన్నా మేమందరం కలిసి ఖచ్చితంగా మీకోసం ఏ విధంగా కష్టపడతాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ కోసం ఎంత కొట్లాడిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కలుపు కార్మికుల కోసం కూడా ఎన్ని పోరాటాలు చేసిందో మీ అందరికీ తెలుసు. ఈ మధ్యనే మన కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు 3 సమస్యలు. 1, మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీ తెరవడం. 2, తెలంగాణలోనే అత్యధికంగా గల్ఫ్ కార్మికుల వలస ఉన్నటువంటి ఈ అతిపెద్ద సమస్య అయినటువంటి గల్ఫ్ కార్మికుల సమస్య, గల్ఫ్ బోటు. అదేవిధంగా తెలంగాణలోనే అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నటువంటి నియోజకవర్గం, కొరుట్ల నియోజకవర్గం. ఈ 3 సమస్యల కోసమే నేను నామినేషన్ వేస్తున్నా అని చెప్పినటువంటి వ్యక్తి మన జీవన్ రెడ్డి గారు. అంటే ఇవాళ మన కొరుట్ల నియోజకవర్గ ప్రజల కోసం వారి మిగతా జీవితాన్ని త్యాగం చేయడం కోసమే ఈ పార్లమెంటరీ ఎలక్షన్లో నిలబడడం జరిగింది. ఏదైతే మనం ఈ చక్కెర ఫ్యాక్టరీ కోసం కొట్లాడుతున్నామో, గల్ఫ్ కార్మికుల కోసం కొట్లాడుతున్నామో, అవి రెండు కూడా నెరవేరినాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారి సమక్షంలో, అన్న అనిల్ అన్న సమక్షంలో, సారథ్యంలో జీవన్ రెడ్డి గారి సారథ్యంలో గల్ఫ్ కార్మికుల మీటింగ్ జరిగి, ఆ మీటింగ్లో స్పష్టంగా గల్ఫ్ కార్మికులకు అన్ని విధాలుగా సహాయంగా ఉంటాం, బోర్డును ప్రకటిస్తున్నామని చెప్పేసి దానికి ఒక టైం డేట్ లైన్ పెట్టడం జరిగింది. కాబట్టి నా జీవితంలో ఇంతవరకు ఏ పార్టీ నేను అనుబంధంగా లేను, ఏ పార్టీలో పనిచేయలేను, అలాంటిది నేను ఏ పార్టీలో చేరాలి అని, అయితే బీజేపీ పోవాలా కాంగ్రెస్ పోవాలా అని చెప్పేసి సతమతం అవుతున్న టైంలో నేను బీజేపీకి, నన్ను బీజేపీకి రమ్మని కూడా విపరీతమైన ఫోర్స్ ఉండే. అది ఒక, నేను కూడా కట్టర హిందూను, నేను మీ అందరికి కూడా తెలుసు నా ఉద్యమం కూడా ఏ సాంస్కృతిక ఉద్యమంగా జరిగింది.
కానీ బీజేపీకి పోదాం అనుకున్న టైంలో నేను ఒకటే నిర్ణయించుకున్నా, మతం కోసం పనిచేస్తున్నటువంటి ఒక పార్టీలో చేరాలా లేదా దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఒక పార్టీలో చేరాలా అని నిర్ణయించుకున్నప్పుడు నేను దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా. ఈ సందర్భంలో అదే టైంలో మా సోదరుడు, నా ఆప్తమిత్రుడు, నా శ్రేయోభిలాషి అడ్లూరు లక్ష్మణన్న కావచ్చు, లేదా పెద్దల జీవన్రెడ్డి గారు కావచ్చు, నరసింహన్న కావచ్చు, వీరి సూచన మేరకు నేను పార్టీలో చేరినా. నేను చేరి ఒక 10 రోజులు కూడా కాలే అంటే పురుటి వాసన పోని పసికూల రసంతో ఈ పార్టీలో నేను అందరికన్నా జూనియర్ కార్యకర్త నేను. అదేవిధంగా నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కండువా వేసినప్పుడు వారు కూడా అదే చెప్పినా, అయ్యా నేను ఇంతవరకు ఏ పార్టీలో చేరలేను, ఇది మీ చేతుల మీద కండువా కప్పుకుంటున్నా కాబట్టి నా ప్రాణం పోయేంత వరకు ఇదే పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్నా. నేను ఈ సందర్భంగా ఈ సభను ఒకటి అడుగుతున్న జీవన్ రెడ్డి గారిని, మా పెద్దలు నరసింహన్ను, నాకు ఒక్క బూత్ అప్పచెప్పండి. ఏ బూతులు అయితే అతి తక్కువ ఓట్లు వచ్చినాయో ఆ బూతు నాకు అప్పచెప్పండి. ఆ బూతు అందరితో పాటు పోటీ పడి ఎక్కువ ఓట్లు తీసుకొచ్చే బాధ్యత ఒక్క బూతు నేను తీసుకుంటానని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా ఒక్కొక్క బూత్కు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అప్పచెప్పండి. మనం కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు ఒక బాధ్యత ఉంది. బాధ్యతతోని జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ఇందాక జయన్ వెంకటన్న చెప్తున్నట్టు, ఎందుకు మన కొరుట్ల నియోజకవర్గం కోసం అంటే బాధ్యత ఎందుకుందంటే వారు పోరాడుతుంది గల్ఫ్ కార్మికుల కోసం, బీడీ కార్మికుల కోసం, అదేవిధంగా చక్కెర కర్మాగారం కోసం. కాబట్టి కొరుట్ల ప్రజలు బాధ్యతతోని మిగతా నియోజకవర్గాలతో పోటీ పడి వారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు నేను ఒకటి గమనిస్తున్న పసుపు బోర్డు గురించి, గత 11 సంవత్సరాల నుండి ఏదైతే పసుపు ఉన్నదో, ఇక్కడ పసుపు రైతులు ఏదైతే పోరాటం చేస్తుండ్రో, మాకు పసుపుకు మద్దతు ధర కావాలని, కానీ మద్దతు ధర వాళ్ళు కోరుతుంటే, రైతులు కోరుతుంటే అందులోకి కొన్ని పాముల్లాగా తేళ్లలాగా మన బీజేపీ నాయకులు వచ్చి మేము పసుపు బోర్డు తెస్తామని చెప్పారు. వీళ్ళు మద్దతు ధర అడిగితే వాళ్ళు పసుపు బోర్డు ఇస్తామన్నారు. బోర్డు ద్వారా పసుపు అమ్ముకుంటే పైసలు ఎక్కువ వస్తాయట అని తల్లిపోళ్ళి మాటలు చెప్పి ఇవాళ దొంగ పసుపు బోర్డు తెచ్చిండు. 2013 నుండి లెక్కలు తీస్తే ఇవాళ ప్రభుత్వ వారి జాతీయ ఏదైతే స్పైస్ బోర్డు లెక్కలు తీస్తే దాంట్లో మన నిజామాబాద్ క్లస్టర్, మోర్తాన్ క్లస్టర్, కొరుట్ల క్లస్టర్లో పసుపు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. పసుపు విస్తీర్ణం ఎందుకు తగ్గుతూ వచ్చిందంటే మద్దతు ధర లేకపోవడం వల్ల. ఈరోజు పసుపు ధర ఎందుకు ఎక్కువ ఉందంటే విస్తీర్ణం తగ్గి పంట దిగుబడి తగ్గడం వల్ల పసుపుకు డిమాండ్ పెరిగి రేట్ రావడం వల్ల నా వల్లనే వచ్చిందని చెప్పేసి దొంగ మాట చెప్పుకుంటుండు. ఇవాళ ఏం ఆశపడుతుందంటే పసుపు ఇవాళ ఎక్కువ నాటుదామని, విస్తీర్ణం పెంచుదామని, వచ్చే సంవత్సరం పసుపు దిగుబడి పెరిగి మళ్ళీ పసుపు ధర పడిపోతుంది, దానికి బాధ్యులు ఎవరు? ఈ 10 సంవత్సరాలు పసుపు విస్తీర్ణం తగ్గడానికి బాధ్యులు ఎవడు? దానికి బాధ్యుడు అరవింద్ కాదా? నెక్స్ట్ వచ్చే సంవత్సరం పసుపు ధర తగ్గితే దానికి బాధ్యుడు అరవింద్ కాదా అని చెప్పేసి మనం దీన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఈ పసుపు బోర్డు గురించి ప్రశ్నించాలంటే జీవన్ రెడ్డి గారు గెలవాలి. చక్కెర ఫ్యాక్టరీ తెప్పిస్తున్నందుకు మరియు గల్ఫ్ బోర్డు సాధించుకొచ్చినందుకు బాధ్యతతోని మనం జీవన్ రెడ్డి గారిని గెలిపించవలసిన అవసరం ఉంది. వారి గురించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సాధించుకున్నటువంటి పని ఏదైతే, గత 10 సంవత్సరాల కింద నేను పక్కనే పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో చదువుకున్నప్పుడు వారు 11 సంవత్సరాల కింద వారు ఆర్ఎండ్బి మినిస్టర్, నేను, నా తమ్ముడు శ్రీనివాసు మరియు మహేందర్ రెడ్డి ఇక
ఇక్కడ డిఈగా కరెంట్ డిఈగా పనిచేస్తున్నటువంటి తిరుపతి నలుగురం కలిసి వారి దగ్గరికి పోయి అయ్యా మా బడికి రోడ్డు లేదు రోడ్డు వేయాలి అని అడిగితే ఒక 15 రోజుల లోపల డాంబర్ రోడ్ వేసినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు మీకు గుర్తుందో లేదో, అట్లాంటి జీవన్ రెడ్డి గారు వారి కార్యదక్షత అలాంటిది కాబట్టి మనం బాధ్యతతో వారిని గెలిపించుకుందాం, కొరుట్ల నియోజకవర్గం కృతజ్ఞతతో ఓట్లేద్దామని చెప్పేసి మేము మీ అందరినీ మనవి చేస్తున్నాం. జై కాంగ్రెస్. రెండు విషయాలు చెప్తాను. ఎలక్షన్ల పరిస్థితులు మారిపోయినాయి, ముందట్లాగా ఎలక్షన్స్ లేవు. ఒక నాయకుడు చెప్తానో ఒక కార్యకర్త చెప్తానో ఎలక్షన్లు జరిగే పరిస్థితి లేరు, ఓట్లు వాడే పరిస్థితి లేరు. ఇవాళ ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉందంటే మీరందరూ చూసిండొచ్చు, పీకేను వీళ్ళందరినీ టీవీలలో చూసిండొచ్చు. ఆ విధంగానే మనం కూడా ఎలక్షన్ కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, మిత్రులంగా చెప్పినట్టు మనము బూత్కు 10 మందినో 15 మందినో ఎంతైతే అంతమందిని వేసుకుంటున్నాము, వేసుకున్నాం కొన్ని జాగాల వాళ్లకు బాధ్యత ఇవ్వాలి. ఎలాంటి బాధ్యత ఇవ్వాలి? ఈ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, దానికి ఎంతమంది ఈ ఓట్లలో ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎంతమంది న్యూట్రల్ ఉన్నారు, వాళ్ళని గుర్తించాలి. మొట్టమొదటి గుర్తించి న్యూట్రల్ వాళ్ళను ఎవరన్నా కాంగ్రెస్ పరంగా మారే పరిస్థితి ఉందా, బీజేపీ వాళ్ళను ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ తరఫున మారే పరిస్థితి ఉందా, మిగతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఎవరైనా కాంగ్రెస్ పార్టీ పరంగా మారే పరిస్థితి ఉందా, అది గుర్తించి అది కాక ఇంకా ఎవరైతే ఓటర్లు ఇక్కడ మన ఊళ్ళో లేరో మన బూత్లో లేరో ఎక్కడున్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది. ఇవాళ మనందరం బాధ్యత తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే పెద్దలు జీవారెడ్డి గారిని గెలిపేయడము ఓడగొట్టడము అడ్డుగొట్టడము ఎవ్వరి ఎవ్వరి తరం కాదు. వారి ఎట్టి పరిస్థితుల్లో మనందరం కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే తప్పక గెలిచారు వారు, వారికి ఏ శక్తి కూడా వారిని అడ్డుకోదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం. మనం ఇక్కడ గతంలో మన జువాడి నరసింహరావు గారు ఎలక్షన్స్లో మనం బూత్ వైజ్గా ఏర్పాటు చేయలేదు, బూత్ లెవెల్ లేకుండా మనం వార్డు వైజ్ ప్రకారం గ్రామంలో వార్డు వైజ్ ప్రకారం చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఖచ్చితంగా కొంతమంది కౌన్సిలర్లు ఏమంటుందంటే కొన్ని వార్డు ఒక బూత్లో ఉన్నది, మా వార్డు బూత్లో వేరే వార్డులో ఉన్నాయి అని మాట్లాడడం జరుగుతుంది. అట్లా కాకుండా ప్రతి కౌన్సిలర్ కావచ్చు, ప్రతి వార్డు మెంబర్ కావచ్చు, ప్రతి సర్పంచ్ కావచ్చు, ప్రతి ఎంపీటీసీ కావచ్చు, ఒక బూతే తీసుకోవాలి. ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ అన్ని ఓట్ల మనకు ఎన్ని వస్తాయి, ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ అందరం మనం మీట్ అయిదాం, ఈ బూత్ లెవెల్ మీటింగ్లో మాట్లాడుకుందాం. మనకు జగిత్యాల ఏదైతే జీవన్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసారు, జగిత్యాల నియోజకవర్గాని కంటే మనం అత్యధికంగా ఓట్లు రేవంత్ రెడ్డి గారి ఆశను నెరవేర్చాలంటే మనం ఇవాళ జీవన్ రెడ్డి గారికి జగిత్యాల కంటే మనం ఎక్కువ మెజార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి ఓటేసామనుకునే ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్తూ, ఎందుకంటే మనం రేపు అభివృద్ధి జరగాలంటే మనం ఏ ముఖం పెట్టుకుని పోతాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ఇవాళ మా మిత్రులు ఇక్కడ అడ్వకేట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది, వాళ్ళు ఇక్కడ కోర్టుకి 25 కోట్లు కావాలని అడిగారు. వాస్తవం కావాలి, కోర్టున బిల్డింగ్ ఏర్పాటు చేయాలి అంటే ఇవాళ మనం భారీ మెజార్టీ జీవన్ రెడ్డి గారికి ఇస్తే ఆ 25 కోట్ల రూపాయలు నిమిషంలో జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడిగి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ రాత్రి అయినా ఏ పగలైనా మాకు ఫోన్ చేయండి, ఏ ఊళ్ళో ఎవరికి ఆపద ఉన్నా మనం వస్తాం. అదేవిధంగా సంఘాల మీద మనం మీటింగ్ పెట్టుకుందాం. సంఘాల మీద వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి నిధులు ఏమున్నా కూడా ఆ సంఘాలకు మనం ఇద్దాం. మనం పార్టీలో ఎవరు చేరుతామన్నా చేర్చుకుందాం. రేపు మనకి ఎందుకంటే మెజార్టీ ఉంచాలి, మెజార్టీ చూస్తే మీ అందరికీ కార్యకర్తలందరికీ లాభం అవుతాయి. రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, అందరూ మీరే గెలవగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ బూత్ వైజ్ ఏదైతే ఉన్నదో ఈ బూత్లలో మనం మెజార్టీ ఇచ్చే విధంగా
ఎవరైనా కానీ మీరు ఒక బూత్ల 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఉంటే ఇప్పుడు సురేష్ చెప్పినట్టు ఏది చూస్తున్నారు, సురేష్ చెప్పినట్టు 200-500 ఓట్లు ఉన్నాయి. ఏదైతే ఉన్నదో ఆ దాంట్లో మేము 250 మందిని ఒక కట్టుగా ఏర్పడి మనం ఆ బూత్ వైజ్ ఒక 10 మంది నేర్పించుకొని ఒక 20-20 ఇళ్ళు ఒక 10 సార్లు రోజు ఒకసారి టచ్ చేసిన జీవన్ రెడ్డి గారి గురించి చెప్పాలి. మనం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు నెరవేర్చినామని చెప్పాలి. ఇవాళ కేసీఆర్ 5 రూపాయల బస్ ఛార్జీని 20 రూపాయలు పెంచితే రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షపాతి, పేదల కోసం పనిచేసే పార్టీ. ఇవాళ కరెంటు బిల్ అడ్డగోలుగా పెంచిండు కేసీఆర్. తెలంగాణ తెచ్చుకున్న కేసీ తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పేదోళ్లకు 0 కరెంట్ బిల్ ఇస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదేవిధంగా మీరు అందరూ చెప్తున్నాం 3,500 ఇండ్లు మన నియోజకవర్గాన్ని ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇప్పుడు ఎవరైతే మీరు ఎలక్షన్స్ లో దిగుతారో, ఇప్పుడు మీరు ఎట్లయితే బూత్ వైజ్ ఎలక్షన్స్ లో వాళ్ళకి అవసరం ఉందో ఆ అవసరాన్ని మీరు పేపర్లో రాసుకోండి. వీళ్ళకి ఇల్లు అవసరం ఉంది సార్, ఇప్పుడు మీకు మంచి అవకాశం, రేపు మీకు కూడా ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఇల్లు ఎవరైతే ఉన్నారో, ఎవరు వాళ్ళ అర్హత ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇద్దాం. నేను ఇక్కడ పల్లెనిద్రకు వచ్చినప్పుడు మన జీవన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఇక్కడ ఒక కాలనీలో మొత్తం గుడిసెలే ఉన్నాయి. ఆ గుడిసెలకు మనం ఇంపార్టెంట్ ఇస్తాం మైలాపూర్లో. కాబట్టి ఇక్కడ ఇలాంటి గుడిసెలు మీ గుండెపల్లిలో కూడా చూడడం జరిగింది. అక్కడ కూడా అలాంటి గుడిసెలను కూడా మనం ముందు వరుసలో పోషకలవాడు అది కూడా మేము అందరం కూడా గుర్తించుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా పేదోళ్ళకు సాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి, మీ అందరికి ఉండాలని చెప్తూ పేదోళ్ళకు సాయం చేసే వ్యక్తి జీవన్ రెడ్డి గారు, పేదల ప్రజల పక్షాన ఎప్పుడు ఉండేవాడు జీవన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా మీరు ఒక ఆలోచన చేయండి, ధర్మపురి అరవింద్ అనేటైనే 5 సంవత్సరాలు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ఏనాడు కూడా పేదోళ్ళ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు, ఒక గుడికి పైసలు ఇచ్చిన దాఖలాలు లేవు. జై శ్రీరామ్ అంటాడు అంతే తప్ప పేదోళ్ళ గుడి కట్టించిన ఎక్కడ కూడా మన కొరుకడ మన మీ ఐలాపూర్ రోడ్డుకు వచ్చేది కళ్యాణ మండపం, టీడీడీ నిర్ధారణ నుంచి వచ్చినట్టు కళ్యాణ మండపం ఆయనకు సోయలేదా? 5 సంవత్సరాల నుంచి అది కనీసం గుల్లే ప్రతిష్ట ఉంది, దేవుని ప్రతిష్టలు ఉంది. గుల్లి 2 కట్టి నానాహాయంలో 2 కట్టినాయి, గుళ్ళు అట్లనే పెండింగ్ ఉండే. ప్రతిష్ట కూడా చేయించినటువంటి అసమర్థుడు ఇది ఇలా భక్తి గురించి మాట్లాడతాడు. భక్తి అంటే జీవన్ రెడ్డి గారికి తెలుసు, హిందువులం మనం అందరం కూడా హిందువులం. కాబట్టి మనం అందరం కూడా చేతి గుర్తుపై వచ్చి జీవన్ రెడ్డి గారికి జగిత్యాల కంటే మనం ఎక్కువ మెజార్టీ చేద్దాం. మనమందరం కూడా కష్టపడదాం, బూత్ వైజ్ కష్టపడి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అందరికీ నమస్కారం చెప్తూ కార్యకర్తలకు నమస్కారం చెప్తూ ఇప్పుడు ఎలక్షన్ ఏదైతే ఉందో శాస్త్రీయ బద్ధంగా పోటీ చేస్తారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క ఎన్నిక కార్పొరేటర్ స్థాయి నుంచి పట్టుకుంటే ఎంపీ స్థాయి వరకు ఏదైతే ఉందో శాస్త్రీయ బద్ధంగా. శాస్త్రీయ బద్ధంగా అంటే పార్టీకి మూల స్తంభాలు ఎవరన్నా అడిగితే మీరందరే పార్టీ మూల స్తంభాలు. రేపు గెలుపు ఓటమిలు నిర్ణయించేది మీదే ఈ మండల్లో. ఇది ఇప్పుడు పెద్ద జీవన్ రెడ్డి గారు అన్నట్టు ఇదే అవగాహన సభ కాబట్టి ఈ మండల్లో 35 బూతులు ఉన్నాయి. బహుశా ఒక్క బూత్కి 500 నుంచి 1000 ఓట్లు ఉంటాయి. 300 ఒక బూత్లో, 500 ఒక బూత్లో, 1000 ఒక బూత్లు ఉంటాయి. కాబట్టి నేను మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింగన్న గారికి ఏదైతే విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకి తక్షణమే ఏదైతే ఉందో ఇక్కడ బూత్ కమిటీలు వేసుకొని ఆల్రెడీ వేసుకున్నాము, వేసుకున్నట్టయితే మళ్ళీ బూత్ కమిటీలు వేసుకొని ప్రతి ఒక్క బూత్కి 5 చొప్పున లేకపోతే 10 చొప్పున ఏదైతే ఉందో మనం ఏదైతే బూత్ స్థాయి కార్యకర్తలు నియమించి వాళ్ళకి అధ్యక్షులు నియమించి వారికి పూర్తి బాధ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మీకు బాధ్యత ఇస్తారో చాలా సింపుల్ టాస్క్, ఈరోజు 24-25 తారీఖు మనం 12-11 తారీఖు వరకు ఏదైతే ఉందో మనం ప్రచారం చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఎండాకాలం కాబట్టి 6 నుంచి 8, 7 నుంచి 9 లేకపోతే సాయంత్రం 5 నుంచి 7 ప్రతి ఒక్క దర్వాజాను కట్టకాయించి ప్రతి ఒక్క వ్యక్తిని కలవాల్సిన అవసరం ఉంది. కలిసి కూడా మనం పెద్ద ముచ్చటి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీల గురించి వివరించాలి. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఏ ఇంట్లో కూడా మన టార్గెట్ ఏదైతే ఓటర్స్ ఎవరైతుందో ముఖ్యంగా మహిళలు ఉంటారు,
మహిళల తర్వాత యువకులు ఉంటారు, యువకుల తర్వాత ఏదైతే ఈ ప్రాంతంలో రైతులు పెద్దలు ఉంటారు. కాబట్టి మొట్టమొదలు మీరు ఏదైతే ఉందో మహిళలకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7 నాడైతే కేవలం 48 గంటల వ్యవధిలో, అంటే డిసెంబర్ 9 సోనియమ్మ గారి ఏదైతే జన్మదినం రోజు ఉచిత ఏదైతే రవాణా ఇచ్చింది. మహిళలు ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ బస్సు ఎక్కి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు వాళ్ళు, లేకపోతే ఎటువంటి పనులు చేసుకోవాలంటే వెళ్ళొచ్చు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. డిసెంబర్ 8 రోజైతే ఈ యొక్క రవాణా సౌకర్యం కల్పించిన తర్వాత దాదాపు నాకు తెలిసి 10 కోట్లకు పైచిలకి ఏదైతే మహిళలు ఉచిత ప్రయాణం చేసింది. సో మీరు చెప్పాల్సింది ఏంటంటే, మహిళలకు పెన్షన్లు వస్తున్నాయి, పెన్షన్లతో పాటు ఏదైతే షాదీ ముబారక్ అనుకోండి, కళ్యాణ లక్ష్మి ఉంది, ఇవన్నీతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసింది, అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఉచిత రవాణా గురించి వాళ్ళకి పదే పదే చెప్పుకుంటారు. రోజుకి ఒకసారి 2 సార్లు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ ఓట్లు మనకు వస్తాయి. అన్నిటికంటే అవసరమైన టార్గెట్ ఆడియన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన వెంకట్మామ అన్నట్టు 20 నుంచి 25 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ ఎక్కువ లేరు కాబట్టి బీజేపీ యొక్క ఓటర్ బేస్ ఏదైతే ఉందో 18 నుంచి 25 ఓటర్ బేస్ ఉంది. వాళ్ళకి ఏంటంటే జాతీయవాదం, హిందుత్వవాదం అని చెప్పేసి బీజేపీ ఏదైతే ఉందో ఒక బ్రెయిన్ వాష్ చేసింది. నిజామాబాద్ నియోజకవర్గం కాదు, భారతదేశంలో ఉన్న 543 నియోజకవర్గాలలో ఒక ప్రాపగెండా చేస్తున్నారు. ప్రాపగెండా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఒక ప్రాపగెండా చేస్తున్నారు. అందులో పిహెచ్డి పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ధర్మపురి అరవింద్. మరి ఎట్లా తిరగొట్టాలని చెప్పేసి వాళ్ళకి మీరు చెప్పాల్సింది యువకులకి ఏంటంటే, ఫస్ట్ ధర్మపురి అరవింద్ అనుకోండి, లేకపోతే బీజేపీ అనేది ఏమంటది, అసలు పాకిస్తాన్ పై ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ మిత్రులు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో పాకిస్తాన్ లో లేకపోతే బంగ్లాదేశ్ లో ఏదైతే అరాచకాలు జరుగుతుందో, అన్యాయాలు జరుగుతున్నాయో దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యులు అని చెప్పి వాళ్ళు అంటారు. మనం తిరిగి కొట్టాల్సిన అవసరం ఏంటంటే, ఒక బూత్ ఏజెంట్ ఛాయ్ తాగేటప్పుడు, లేకపోతే బూత్ ఏజెంట్ ఎవరైతే యువకులతో మాట్లాడటం చెప్పాల్సినవి ఏంటంటే, పాకిస్తాన్ తోని ఎవరైతే కొట్లాడిండ్రో అది కేవలం కాంగ్రెస్. చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిందో ఇది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రికార్డ్. 100,000 స్క్వేర్ కిలోమీటర్లు భారతదేశం యొక్క టెరిటరీని చైనా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అదే ఇందిరాగాంధీ 1917లో 1967లో ఇదే చైనా పై యుద్ధం చేసి చైనాకి ఏదైతే ఉందో గుణపాఠం నేర్పించింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అని చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. ఇంకోటి ఏమంటారు, పదే పదే పాకిస్తాన్ మన మిత్రులు, పాకిస్తాన్ మన దోస్తులు అంటారు. మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలలో పాకిస్తాన్ గడ్డపై ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అడుగు పెట్టలేదు. అదే హిందీలో ఉర్దూలో కావచ్చు బిన్ మైన్ బిన్ హులా మెహమాన్ అని చెప్పేసి 2015లో నరేంద్ర మోదీని పిలవక ముందే వెళ్ళి పాకిస్తాన్ గడ్డపై ఏదైతే ఉందో అడుగు పెట్టి, ఏదైతే అప్పుడున్న నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రికి ఏదైతే కౌగిలించుకొని ఆ ఇంట్లో బిర్యానీ తీసుకొని తినొచ్చాడు. అంతకంటే ముందు అంటే మోదీ ఏదైతే ఉందో పాకిస్తాన్ గడ్డపై 2015లో వేయండు. అంతకంటే ముందు ఎవరు వేయండు, అంతకంటే ముందు 2004లో అటల్ బిహారీ వాజ్పేయి వేయండు. అటల్ బిహారీ వాజ్పేయి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమంత్రి అయిన 2004లో పోతే దాని తర్వాత 2015లో మోదీ వేయండి. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలలోపు అసలు పాకిస్తాన్ గడ్డ గురించి కానీ, రైతుల గురించి కానీ, చక్కెర రైతులు అనుకోండి, పసుపు రైతుల గురించి కానివ్వండి, పసుపు యొక్క మద్దతు ధర గురించి కానివ్వండి, రైతుల యొక్క అధికారాల గురించి కానీ, జీవన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అసెంబ్లీలో మాట్లాడిండ్రు, ఎన్నిసార్లు కౌన్సిల్లో మాట్లాడిండ్రు, అరవింద్ గారు ఎన్నిసార్లు మాట్లాడిండ్రు, ఒకసారి తిరిగేసి చూడండి. ఇది ఏదైతుందో కపట ప్రేమ, కేవలం ఓట్లు దండుకునేటందుకు అరవింద్ మాట్లాడుతున్నాడు తప్ప ఆయనకు రైతుల పక్షాన ప్రేమనే లేదు. అసలు రైతులు ఏదైతుందో, ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది రైతులకు వ్యతిరేకంగా. ఆ రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో హర్యానాలో పంజాబ్లో ఎప్పుడైతే రైతులు దీక్షలు ధర్నాలు చేస్తే దాదాపు 600 రైతులని ఈ ప్రభుత్వం పొట్టాలని పెట్టుకుంది. ఏది భారతీయ జనతా పార్టీ, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ రోజైనా అరవింద్ 600 రైతులు నష్టం జీవితం నష్టపోతే నోరికి మాట్లాడిందా, లేకపోతే ప్రభుత్వాన్ని ఏదైతే ఉందో ఖండించిందా, అసలు అటువంటి దాఖలాలే లేవు అని చెప్తున్నా. ఇంకోటి వచ్చేసి వాళ్ళు హిందూ మతం గురించి, హిందూవాదం గురించి మాట్లాడతారు. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేనేమంటున్నా, ఇక్కడ వేదిక పైన మనం ఉన్న మనందరం హిందువులే, మీరందరూ హిందువులే, నేను ప్రత్యేకంగా ఏదైతే ఉందో శ్రీరాముని యొక్క అతిపెద్ద భక్తుని యొక్క అతిపెద్ద భక్తుని, అంటే నేను హనుమాన్ భక్తుని, నేను హనుమాన్ చాలీసా చదవండి బయటికి వెళ్ళాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా అరవింద్ గారిని, మీకు హిందూయిజం మీద కానీ, మీకు భగవద్గీత మీద కానీ, మీకు రామాయణం మీద కానీ, మీకు మహాభారత్ మీద కానీ,
మీకు ఎటువంటి దానిపైన కానీ ఎటువంటి డిబేట్ చేయాలనుకున్నా కానీ నేను జీవన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆ డిబేట్కి రమ్మంట. ఇక ఫైనల్ గా చెప్పాలంటే మీరు జీవన్ రెడ్డి వర్సెస్ అరవింద్ అని ఒక బేరే చేయండి. జీవన్ రెడ్డి గారికి దాదాపు 40-45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. మనమందరం ఐలాపూర్లు ఉంటాం, మనము కొరుట్ల మండలం ఉంటాం. కొరుట్ల నుంచి ఏదైతే ఉందో జగిత్యాల కేవలం 30-35 కిలోమీటర్లు. ఇక్కడ బండి చాలు చేస్తే మనం 20-25 నిమిషాలలో పోవచ్చు. మనకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఆయన తలుపు నెట్టొచ్చు. ఆయన మన ప్రొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాడు. ఇక్కడ నర్సింగ్ అందుబాటులో ఉంటాడు. మేమందరం మీకు అందుబాటులో ఉంటాం. మీరు ఒక్కసారి క్యాండిడేట్ని కూడా ఒక్కసారి విచారణ చేయరు. 40-45 సంవత్సరాలు ప్రజా జీవితంలోనే ఉండడం కాదు, అది గొప్పతనం కాదు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు ఏదైతే సంక్షేమం చేయాలని చెప్పేసి తపన ఎవరైతే ఉంటుందో అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి రేర్ క్వాలిటీ ఏదైతే ఉందో, రేర్ పాలిటీషియన్ జీవన్ రెడ్డి గారు. ఆయనను నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఆయనను గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తిని సోనియా గాంధీ గారు, ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మనం పంపించినారంటే మనకి వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. మనం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఏదైతే ఉందో రేపు పార్లమెంట్ లో మన కోసం గళం విప్తారు, మన స్పైస్ బోర్డు కోసం గళం విప్తారు, మన పసుపు బోర్డు కోసం స్పైస్ గళం విప్తారు, మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం గళం విప్తారు, ఇక్కడ కోర్టు కావాలంటే కోర్టు కోసం గళం విప్తారు. నేను ప్రత్యేక నేను 300 గ్రామ సామాజిక వర్గానికి చెందినవాడిని. నేను ఒక బీసీ కులానికి చెందినవాడిని. ఇక్కడ నా సోదరుడు అనిల్ గారు ఉన్నారు, ఆయన కూడా బీసీ సోదరుడు. లక్ష్మణ్ ఉన్నారు ఎస్సీ సోదరుడు. ముఖ్యంగా ఎస్సీలు అనుకోండి, ఎస్టీలు అనుకోండి, అట్టడుగుల వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ పక్షాన గళం విప్పాలంటే అది కేవలం జీవన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. అంతేకాకుండా మహిళల పక్షాన, అలాగే రైతుల పక్షాన ఎవరైతే గళం విప్పగలుగుతారంటే కేవలం జీవన్ రెడ్డి గారికే ఉంటుంది. నా ప్రత్యేక యొక్క అభిప్రాయం ఏంటంటే మీరు చట్ట సభలో ఎవరిని అత్యున్నత చట్ట సభ ఈ దేశంలో ఏముందంటే పార్లమెంట్. అటువంటి అత్యున్నత చట్ట సభల్లో ఎవరినైనా పంపాలంటే చట్టాలపై అవగాహన ఉండాలి. జీవన్ రెడ్డి గారు వృత్తిరీత్యా ఏదైతే న్యాయవాది, మా నాన్నగారు న్యాయవాది, వాళ్ళిద్దరు ఏదైతే ఉందో మంచి మిత్రుడు. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు నాకు మాట్లాడుతుంటే బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద నేను డైలీ కోర్టుకి వెళ్తా, మున్సిపల్ చట్టంలో యొక్క కేసులు చేస్తాను. కానీ నాకు చట్టంలో తెలియని విషయాలు కూడా ఆయన చెప్తారు. నాకు ఇప్పుడు ఏదో చెప్తున్నా మున్సిపల్ చట్టం గురించి. అటువంటి వ్యక్తి ఏదైతే ఉందో మనము పార్లమెంటుకు పంపాల్సిన బాధ్యత ఉంది. పంపితే మనం కాదు, మనం వచ్చే ఏదైతే జనరేషన్స్ ఉంటాయో వాళ్ళు కూడా లాభపడతారు. కేవలం హిందూ పేరు మీద, మతాల పేరు మీద ఎవరైతే ఓట్లు అడుగుతారో దయచేసి వాళ్ళకు ఓట్లు వేయకండి. మళ్ళీ మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది అంటే, శిరస్సు వహించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరే పార్టీకి మూల స్తంభాలు. మీరు తలుచుకుంటేనే గెలుపులు, మీరు తలుచుకుంటేనే ఓటర్లు. సరే జాయినింగ్లు అవుతాయి, గర్వాఫీసులు అవుతాయి, పెద్ద ఎత్తున మీటింగ్లు అవుతాయి, కానీ మీరు ఎప్పుడైతే ఓటర్ దగ్గరికి వెళ్ళలేదో, మీరు ప్రతి ఒక్క డోర్ నెట్టకపోతే, ప్రతి ఒక్క ఓటర్తో మాట్లాడకపోతే గెలుపు కష్టం. మీ భుజ స్కంధాల మీద ఏదైతే ఉందో మీరు బాధ్యతలు వహించి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి దయచేసి అందరి ఓటర్లతో మాట్లాడి, అంటే తక్కువ రెస్పాన్సిబిలిటీ, 500 ఓట్లకు 5 మంది అంటే మంచిది 100. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి 6 పర్యాయ ఎమ్మెల్యే కలిసి నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారికి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించడానికి మనం అందరం కష్టపడి రాత్రి మారు పూర్తిస్థాయి కార్యక్రమాలు మొదలుపెడితే నిజవర్గ కార్యకర్తలు, స్థాయి నాయకులు అందరం కచ్చికట్టుగా పనిచేసే విషయంలో కూడా ఈరోజు ఇంత ఎండలో కూడా ప్రతి బూత్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు రావడం, మా పాత్రికేయ మిత్రులు కూడా రావడం, అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి రాబోయే 13వ తారీఖు ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మనందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఎప్పుడు కూడా నర్సింగానికి వెళ్ళినటువంటి మన కృష్ణారావు గారు కూడా మా ఇక్కడ కాదు మా ధర్మపూర్ ప్రాంతానికి కృష్ణారావు గారు మా ఏ చిన్న విషయానికి కూడా ఇక్కడ ఎవరికి ఆపద వచ్చినా కూడా ఇంబడే వస్తాడు మా కృష్ణారావు. చిన్న పేదవాళ్ళైనా ఎవరింటికైనా వస్తారు. మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరం కూడా ఇంత పెద్ద ఎత్తున మనం అందరం ఇక్కడ వెతికపోయినాము. మరి చాలామంది చాలా విషయాలు చెప్పినాము. మరి కాలాంతమైంది మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి మొన్న మీ అందరి దయతో, అభిమానంతో, ధర్మపూర్ ప్రజల ఆశీస్సులతో, ఆ లక్ష్మీ సుశ్రమ దయతో నేను సాధించబడితే ఎందుకైనా దయవుంచి మా మిత్రులందరికీ కూడా మనవి చేసుకుంటే, నేను 2-3 సార్లు ఓడిపోయినా, పోయినసారి గెలిచి ఓడిపోయినా, నేను చేసిన ఒకటేపటి చేసిన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా కట్టుకొని ప్రతి గడప గడపకు పోయినా, ఇంటింటికి పోయినా, కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాలు బూత్ స్థాయి కార్యకర్తలతో ఇంటింటికి తప్పగలకు ఓటర్లు కలవడం, ఓటర్లు మెప్పియడం, ఓటర్తో మనకున్న సమస్యలు చెప్పడం,
ద్వారా నేను గత మొన్న 2018 ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో కానీ మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క దోపిడీ, టీఆర్ఎస్ పార్టీ అరాచకం, కోట్లాది రూపాయలు ఓటుకు 5,000 ఇస్తాం, ఓటుకు 3,000 ఇస్తాం, ప్రసంగాలను ఉంటాం, నాయకులను ఉంటాం, ఎవరిని బట్టి వాళ్ళు డబ్బు పెట్టుకుంటాం అనేది చెలవిడిగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మా నా మీద ఉన్నటి వరకు మంత్రిగా చేసినటువంటి కొప్పురీషన్ ఒక సందర్భంలో కూడా అసలు ఈ లక్ష్మణ్ కుమార్ నాకు పోటీ కాదు, కాంగ్రెస్ పార్టీ పోటీ కాదని చెప్పి అనేక సందర్భాల్లో కూడా మాట మాట్లాడింది. అప్పుడు ఎన్నికలకు ముందు 3 నెలల ముందు ఏ మీటింగ్ పోయినా కూడా వేలాది మంది కార్యకర్తలు గులాబీ కండలు వేసుకుని కార్యకర్తలు మీటింగ్ చేస్తున్నారు. గ్రామం పోయిన మీటింగ్ పెడితే 100,000 మంది, మండల మీటింగ్ చేస్తే 2,000 మంది 3,000 మంది మీటింగ్లు ఏమంటే పెద్ద పెద్ద దావతులు మన అంత పెద్ద ఎత్తున అంత పెద్ద 2-3 నెలల ముందు ఎలక్షన్స్ మనం జరిగిన శాసనసభ ఎన్నికల ముందు 2 నెలల ముందు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రితో మొదలు పెడితే టీఆర్ఎస్ పార్టీ గ్రామస్థాయి కార్యకర్తలు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మన ఎలక్షన్లో పాల్గొన్నారు. మరి ఏం జరిగింది ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. దయచేసి ప్రజలు చాలా విద్యులు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇవాళ ఏం జరుగుతుంది నిజామాబాద్ పార్లమెంట్లో ఒకవైపు నీతి ధర్మం న్యాయంగా పొద్దున 7 గంటలకి రాత్రి 10 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు నిత్యం ప్రజల సమస్యల మీద, రైతుల సమస్యల మీద, పేదవాళ్ళ సమస్యల మీద ఎవరైతే నా పంటలో మాట్లాడాడు లక్ష్మణ్ కుమార్, ఎవరైతే మన పేదవాళ్ళు వస్తారో నేరుగా వాళ్ళతో మొదలు మాట్లాడాలి, వాళ్ళ సమస్య తెలుసుకోవాలి, పరిష్కారం చేసే విషయంలో కూడా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఎప్పుడు మాకు ఒక సొంత నాకు ఇంటికి ఒక తండ్రి లాగా సలహా ఇచ్చినటువంటి పెద్ద జీవన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం అన్ని విధాలు కూడా దగ్గర నుండి చేసిన వ్యక్తిగా చెప్తున్నా. దయచేసి మా కోరుట్ల విజయవాడ మా కార్యకర్తలు మీద మనవి చేస్తున్నా, చేతులు వచ్చి చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా. నేను ఎక్కువ విషయాలు అవ్వకుండా ఒకటే చెప్పదలుచుకున్నా, మనమందరం కూడా ఈ రాబోయే 13వ తారీఖు ఎన్నిక జరిగే లోపు వరకు వ్యక్తిగతమైన పనులు పక్కన పెట్టి ఉదయం 6 గంటలకు వెళ్ళి ఎండ పోయేంత ఎండ ఉన్న 11:30-12 గంటల వరకు ఒక కార్యాచరణ, సాయంత్రం 6 గంటలకు వెళ్ళి రాత్రి 9 ఎలక్షన్ నిబంధనల ప్రకారం 10 గంటల వరకు ఒక కార్యాచరణ. ఎవరిక్కడ పనిచేయాలని చెప్పేసి మనం ఏ ప్రాంతానికి ఎవరు ఇన్ఛార్జ్గా ఎవరు వ్యవహారంగా బాధ్యత తీసుకోవాలి, ఏ విధంగా ఎలక్షన్ ప్రక్రియ పోవాలని చెప్పేసి మనం ఆలోచన పరంగా ముందుకు పోవాలని చెప్పేసి మా నరసింహరావు గారిని ఎందుకంటే అందరం ఒక దారి పెట్టడం. మరి రేపు పొద్దున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ గారు కానీ రేపు కోరుట్ల పెద్ద జీవన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చిందంటే ఆ గౌరవం నరసింహరావుకి దక్కుతున్న విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. దయచేసి అది ఒక్కసారి ఎందుకంటే మనం అందరం ఒకసారిపై బంధదమ్ములాగా వచ్చినాం. రేపు నీ గౌరవం దొరికితే నీ ద్వారా కరం దొరుకుతుంది, కరం ద్వారా సుజీత్ దొరుకుతుంది, సుజీత్ ద్వారా దగ్గరటువంటి మా ఏదైతే మా డాక్టర్ గారు దొరుకుతుంది, మా శ్రీనివాస్ దొరుకుతుంది, ఇక్కడ మా ఆకుల లింగారు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరికి కాంగ్రెస్ పార్టీ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి నేరుగా ఎక్కడ వాళ్ళందరితో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతాడు, భుజం చేస్తాడు, అందరి కష్టపడాలు తెలుసుకునేటువంటి మరి ఆ యొక్క నాయకత్వం కూడా ముందుకు ప్రశ్నపడ ఒక విషయం నేను మా మిత్రులందరికీ కూడా మనం చేసుకుంటున్నా. దయచేసి మనం గ్రామస్థాయిలో కరెక్ట్ చెప్పిన ఒక మంచి మాట చెప్పాడు, ఒక విషయాన్ని చర్చ చేయాలి, మనం చర్చ చేసినప్పుడు పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు బీజేపీకి సంబంధించిన నాయకత్వం కానీ ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఏదైతే అరవింద్ కానీ ఏం మాట్లాడతాడు, జై శ్రీరామ్ అంటాడు, దేవుడి పేరు చెప్తాడు. మొన్న పెద్ద రేవంత్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడు, దేవుడు గుళ్ళు ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని. మనం కూడా చెప్తాం పొద్దున్నెత్తు మనం మన నాయనమ్మ మన తాత తండ్రి మనం ఇళ్ళమ్మ ముక్తం, మల్లమ్మ ముక్తం, రాజన్న ముక్తం, గుండెగట్టు అంజన్న ముక్తం, పొద్దున అట్లాగంటే పూజ చేస్తాం, అయ్యప్ప మాలేసుకుంటాం. మనం ఎప్పుడు దేవుడు చెప్పి ఓట్లు అడగాలి, దేవుడు మనం రక్షణ చేసినాక ప్రజలు సలహిస్తున్న దేవుని ముఖ్యం కానీ దేవుని ఫోటో పెడుతూ మనం ఓట్లు అడగాలి. మన ఈ విషయాన్ని గడప గడప తీసుకోవాలి. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో కూడా మనం క్లుప్తంగా ఇలా మీరు తెలుసు పెద్ద నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారి పేరు అనౌన్స్మెంట్ కాకముందు ఒక విధంగా కోరుట్ల పరిస్థితి సర్వే రిపోర్ట్ ఉంది. ఈరోజు సర్వే రిపోర్ట్ ఎట్లా ఉన్నదంటే ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో జగిత్యాల కోరుట్లో ప్రాంత నిజవర్గంలో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ గిట్ట మనమందరం కష్టపడి ప్రజలకి ఆశీర్వదించినట్టయితే ఆ మిగతా ప్రాంత విధంగా కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా గమనిస్తున్నారు అందరి విషయాన్ని కూడా నామేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి, రెడ్డి గారు 6 పర్యాలు జయించాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అని జయించాలి. మేమందరం డిసైడ్ చేసుకున్నామన్న ఈసారి జీవన్ రెడ్డి గారిని మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే 5 సంవత్సరాలు అరవింద్ గురించి అవకాశం ఇచ్చినాం, మాకు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోడు, మాట్లాడకపోతే ఎందుకు వచ్చినట్టు మాట్లాడు, లేకపోతే వ్యంగ్యంగా మాట్లాడతాడు, లేకపోతే ఈ రోజులో మాట్లాడతాడు.
అన్న 5 సంవత్సరాలు పోషణం అన్న నరేంద్ర మోడీ పోయి నేను దరఖాస్తు ఇచ్చిన టికెట్ చేద్దాను. నేను అమిత్ షా గురించి చెప్పి వ్యక్తిగతంగా చెప్పిన కిషన్ రెడ్డికి డైరెక్ట్ చెప్పినన్న ఆయన కూడా ఆయన టికెట్ ఇచ్చాను. అది ఏదేమన్నా కానీ అన్న ఇప్పుడు మా సిద్ధాంతాలు పక్కకు పెడతాం, మా ప్రిన్సిపల్స్ పక్కకు పెడతాం, ఇలా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసాడు, మంత్రిగా చేసాడు, కష్ట సుఖాల్లో పేదవాళ్ళకి అందుబాటులో ఉంటాడు, రేపు పార్లమెంట్లో ప్రజల గొంతే మాట్లాడతాడు, ఈ నిజామాబాద్ పార్లమెంట్కు మేలు జరుగుతుంది, ఇక్కడ రైతాంగానికి మేలు జరుగుతుంది, అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. ఇది నిజంగా చెప్తున్నా, మీరు ఎక్కడ కూడా అధైర్యపడకూలి, 100కి 100 శాతం హాస్పిటల్ అన్న జగిత్యాల ఉన్నటువంటి మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలు ఎవరైతే ఉన్నారో మొత్తం వ్యక్తిగతంగా జీవన్ రెడ్డి గారికి ఓటేస్తాను తప్ప నేను ఇప్పటికే మా కుటుంబం ఓటేస్తాను అని మనం చేస్తాను. మరి ఆ విధంగా కంకణం కట్టుకుని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పెద్ద జీవన్ రెడ్డి మన మీద అభిమానించబడినప్పుడు మన కుటుంబ సభ్యుడు మన పెద్దన్న మనకు రేపు పొద్దున జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్ద ఎత్తున గెలిచిన వెంటనే మన ఇక్కడ వేదిక పైన వాళ్ళందరికీ మనకు ఎంత గౌరవం ఉంటుంది. ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక శాసనసభ్యుడిగా నాకెంత గౌరవం ఉంటుంది మీరు ఒకసారి మనవి చేసుకుంటూ ఒక దళిత వర్గం వాడిగా ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన 265 బూతులు ఉన్నాయి. మరి మా సోదరుడు శ్రీనివాస్ గారు ఒక్క బూత్ అంటున్నారు. ఒక్క బూత్ కాదు శ్రీనారా, నీకు 5 బూతులు ఇస్తాం, నువ్వు 5 బూతులు బాధ్యత తీసుకొని ఎక్కడెక్కడైతే తక్కువ ఓట్లు వచ్చినాయో అక్కడనే బాధ్యత తీసుకుంటాను. తప్పకుండా 5 బూతులు ఇస్తాం, 260 బూతులు మిగతా వాళ్ళు మేము పంచుకుంటాం. 5 బూతులలో ఎక్కడెక్కడ తక్కువ వచ్చినా వాస్తవంగా వారికి ఇచ్చి నిజంగా మరి వారు మెజార్టీ తీసుకొచ్చే విధంగా వారు ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వారే అడిగినారు, తప్పకుండా వారికి బాధ్యత పెడతాం, 25 రోజులు నిధులు లేకుండా వారిని కూడా మేము ఇచ్చేస్తాం. అదేవిధంగా మా పెద్దలు మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ అన్నారు, నేను అప్పుడప్పుడు వచ్చిపోతాను, అప్పుడప్పుడు కాదు 25 రోజులు ఎప్పుడు కూడా రాత్రి అనకుండా పగలు అనకుండా ఇదొక భాగం మీకు పాడి శరీరంలో మీది మా కొడుక జగిత్యాల కూడా ఒక భాగంగా మీరు ఎప్పుడు ఏ రాత్రి మా సోదరు మా పెద్ద జీవన్ రెడ్డి గారు నిజామాబాద్లో ఉంటారు, ఇవి మన మన అందరి బాధ్యత ఇక్కడ వేదిక మీద ఉన్నారు. కొరుట్ల జగిత్యాల మనం బాధ్యత తీసుకుందాం, ఎప్పుడు అవసరం ఉన్నా ఏ అవసరం ఉన్నా మిమ్మల్ని పిలుస్తాం. పెద్ద కార్యక్రమం మొన్న 6వ తారీఖు నాడు ఒక మే 6th నాడు ఈ ఒకటి కార్యక్రమం మెట్పెల్లో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ ఎస్సీలకు ముఖ్యంగా ఇది దావత వాళ్ళు అయితే వివేకాన్ని కూడా 6వ తారీఖు నాడు ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోజు చెన్నూరు ఎమ్మెల్యే గారిని మరి వారికి ఇప్పుడే చెప్తున్న 6వ తారీఖు డేట్ మీరు బ్లాక్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దావత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా ప్రాంతానికి చెందినవారు, వాళ్ళకు ఇక్కడ గణనీయంగా ఓట్లున్నాయి, వాళ్ళు చాలా ఓటర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అందుకే మొన్న మాట్లాడడం వాళ్ళు వచ్చినారు. మరి ఆ సంఘం వాళ్ళంతా కూడా దాదాపు ఒక 2000 మంది ఎందుకంటే జగిత్యాల కోరుట్ల నిజామాబాద్ ప్రాంతం నుంచి కూడా పిలిపించి మరి మన మెట్పెల్లిలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తామని అన్నాడు. మరి అన్నది కూడా అంటే మరి నాకు ఆ సమయం ఉండదు, మరి మీరు కానీ అని అంటే నేను లక్ష్మణ్ కుమార్ గారిని జీవన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను కూడా అన్నది చెప్తున్నాను. మరి మీరు కానీ వివేక్ గారిని సమయం ఉంటే అన్నది కూడా ఒక గంట కోసం వచ్చిపోయేందుకు ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రతి కార్యక్రమాలకు ఏదైతే ఉన్నదో మనం ఇక్కడ నుండి గ్రామ సీటింగ్లన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఇంకా 2 మండలాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు మా సుజిత్ గారు గారు చెప్పినట్టు ప్రతి ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు శాస్త్రీయ పెద్ద మనం ఒక బూత్లో ఎన్ని వాడు మనకు ఎన్ని వచ్చినాయి మన లిస్టు మనకు మొన్న ఎన్ని ఎందుకు రాలేదు, ఏ పద్ధతిలో మనకు ఓట్లు రాలేదు, మరి మనం ఎందుకు ఇంప్రెసాం, మనం అనుకున్నట్టు అందరికి ఇక్కడ ఎక్కడ ఊహించినంత మొన్న మనం పనిచేసినాం. నేను ఈ మైక్లో మీకు చెప్పడం అవసరం లేదు, ఎవరు ఏం అడిగితే మనం మన సాయం చేసినాం అని ఇచ్చినాం. అన్నిటికంటే పెద్ద గ్రామం ఇక్కడికి నేను మీ అందరు చెప్తున్నా, ఇక్కడ ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న నాయకులందరి నుంచి మనం ఎంత ఎంత ఇచ్చేసినామో మొన్నటి ఎలక్షన్లో అయినా కూడా మనం 2వ స్థానం మొదటి స్థానం బీజేపీ వచ్చింది. దయచేసి ఇవాళ మా మిత్రులు వెంకట్ గారికి కూడా నేను బాధ్యత అప్పచేస్తాను. ఎందుకంటే వారు చెప్తున్నారు 25 లోపు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తిందంటే ఒక్క గప్ప ఎవరు ఎత్తలేదు. మనకు 25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళందరూ పోయి తల్లిదండ్రులను వేయిస్తూ ఉన్నారు. ఇవాళ 30 పైన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, 35 పైన ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు. దయచేసి మనందరం కూడా ఇది మనకు అవసరం, మన అవసరం జీవన రెడ్డి గెలిపించుకునే తల్లి ఇది మన అవసరం. ఇవాళ మన కోసం ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇక్కడ ఉన్న గతంలో మనం ఎన్ని
ఆ కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మొన్న మొన్న ఇక్కడ నీళ్ళ కోసం ప్రాబ్లం వస్తే కూడా మరి పెద్ద జీవన్ రెడ్డి గారు మన ఎస్సీ గారికి ఫోన్ చేసి నీళ్ళు ఇప్పించడం, నేను కూడా చాలా మందికి ఫోన్ చేసి మన ప్రాంతంలో నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇప్పించడం కూడా జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం చేపడుతున్న ఈ నాగరిక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతున్నాయో ఇంటింటికి చేర్చే బాధ్యత ఈ బూత్ స్థాయి కార్యకర్తలని నాయకులని తెలియజేస్తాము. ఇంకొకటి, ఈ గ్రామం అన్న మొత్తం మా మండలంలో హయ్యెస్ట్ 6500 ఓట్లు ఉన్నాయి. గ్రామంలో అతిపెద్ద గ్రామం మన కొరుట్ల నియోజకవర్గంలో. మొన్న ఇవాళ మనం రేపు జరగబోయే మే 13 కనీసం మనము 80% పోలింగ్ చేసుకున్నదాన్ని, ఎందుకంటే ఇక్కడ వేదిక ముందు ఉన్న వాళ్ళు సగం మంది మనం మనం పనిచేయాలి. గర్వాపసి కార్యక్రమంలో సగానికి ఎక్కువ మంది ఇలా మనకు వచ్చిందంటే మన బలం 80% వచ్చింది. 80% ఓట్లు అంటే దాదాపు 5200 ఓట్లు 6500కి వెళ్ళి మనకు పడితే కనీసం మనం అందులో 80% పోలైన ఓట్లలో మనం 80% తెచ్చుకోవాల్సిన పరిస్థితి గ్రామంలో ఉంటే, నేను చెప్తున్నా కొరుట్ల పట్టణం కొరుట్ల నియోజకవర్గంలో దాదాపు మనం పోటీ పడుతూ ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కరూ చెప్తున్నాం, ఇక్కడ జయన్ వెంకట్ గారు చెప్తారు, ఇవాళ పోటీ కొరుట్ల జగిత్యాల మధ్యలో ఉన్నది. మనందరం కష్టపడ్డాం, అక్కడ కూడా కార్యకర్తలు అదే చెప్తా ఉన్నారు మాకు కొరుట్లకు మధ్యలో పోటీ అని. మనందరం కష్టపడ్డాం, జీవన్ రెడ్డి గారు ముందే చెప్తా ఉన్నాం అన్న మీకంటే మేము ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే ఏంటో అవమానకుండా తిరుగుతున్నాం, 2 గంటల కూడా ఇవాళ మీ ఇబ్రహీంపట్నంలో మీటింగ్ పెట్టాం, కార్యకర్తలు మీకోసం వేచి చూస్తూ ఉన్నారు, సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ మనందరం ఇక్కడ ఉంటాం మాట్లాడతాం, ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు తరచు కలుస్తూ ఉంటాం, నేను తక్కువ మాట్లాడుతూ ఉన్నా అన్నకు సమయం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడ యువత అంతా కూడా ఒక కోరిక కోరుతా ఉన్నారన్న, అది నేను తప్పకుండా నాతో అయ్యే అంతవరకు చేస్తా, కాని పక్షంలో మీ సాయం తీసుకుంటా. యువతకు ఇక్కడ ఒక గ్రౌండ్ కావాలి, ఆ దానికోసమే అరవింద్ గారు హామీ ఇస్తే యువతకంటే మేము ఇక్కడ గ్రౌండ్ రాలేదు. తప్పకుండా ఈ ఏదైతే మన గ్రామం ఇక్కడికి ఐలాపూర్ గ్రామం యువతకు నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను, తప్పకుండా మీకు ప్లే గ్రౌండ్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. నాతో కాకపోతే ఎంపీ అనుకోండి, నేను ప్రయాణం నిమిత్తం కష్టపడి యువతకు దయచేసి నేను గ్రౌండ్ ఇప్పించే బాధ్యత నాదే అని తెలియజేస్తూ, మనకి ఇంటివాడు మనకు పక్కన మనం సోదరు లెక్క ఉంటాం, ఎవరు అరవింద్ నిండడం చూసిన ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడికి, మనం ఇక్కడ గ్రామానికి ఎన్ని నిధులు పెట్టిండు, ఒకే ఒక్కసారి శివాజీ విగ్రహానికి వచ్చినప్పుడు చూసిన దాని తర్వాతనైతే నేను అరవింద్ని ప్రాంత వర్గులే దయచేసి మిత్రులు ఆలోచించారు. ఆయనకున్న గర్వం ఏంది, మొన్న నిజామాబాద్లో ఒక మీడియా మిత్రుడు పోయి అడిగాడు, ఏమడిగాడు, గత 5 సంవత్సరాలలో మీరు ఏం చేసినారు సార్, మీరు 5 సంవత్సరాల మీ అనుభవం ఏంటి ఈ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలతో అని అడిగాడు. అడిగితే ఆయన సమాధానం ఏం చెప్పాడు, మీరు ఎలా ఉంటే స్టేట్కి వచ్చానని అడగవా, నేను 5 సంవత్సరాలు చెప్పాలి, జీవన్ రెడ్డి 50 చెప్పాలి అని అన్నాడు. అంటే ఆయన చెప్పుకుంటే చరిత్ర లేదు, మరి జీవన్ రెడ్డి గారిని చెప్పుకుంటే చరిత్ర ఉంటుందని మరి ఆయన అడిగిన ఏదైతే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఆయన దాటి వేసిండు. మీడియా మిత్రులు కూడా అది మీకు వదిలేస్తాను సార్, మీ వికెట్ వదిలేస్తానని బయటకు వెళ్ళిపోతే ఆయన మాట్లాడిందంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన ఎక్కడ లేరు, ఈయన కొరుట్లకి వెళ్ళి మొన్న బహిరంగదారుల వాళ్ళందరూ లేరు, బహిరంగదారుల వాళ్ళందరూ నిజామాబాద్ లేరు. దేనికోసం వెళ్ళిందంటే, అయ్యో మాకు బహిరంగపాల్ ప్రోగ్రామ్ ఉన్నది, మేము ఇంకా మేమంతా సహకారం కావాలంటే వాళ్ళ నాడు కూర్చుని పెట్టిందంటే పండ్ల మీద మీరు చూస్తున్నారు టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. ఆయన నీరుకెళ్ళి కిందికి వచ్చే వరకు 1/2 గంట పట్టిందట. దాదాపు ఇక్కడికి వెళ్ళిన కొరుట్లకి వెళ్ళిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదు, భజరంగానికి సంబంధించిన వాళ్ళు చాలామంది నాకు తెలియదు. ఇంతకుముందు మా మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళు వెళ్ళి వచ్చి పోయి కలిస్తే ఆ ఇన్విటేషన్ తిను సరే మంచిది వస్తా, ఇంకేమైనా ఉందానే సార్ మాకు ఇవాళ సాయం చేయండి సార్, ఇవో కొరుట్ల మెట్టిపెళ్లి జగించాలని నేను రూపాయి పెట్టినా, నేను రూపాయి తీయా మీ ఇష్టం ఉంటే చేసుకోలే లేకపోతే మేము అని అంటే వాళ్ళందరూ 100 వచ్చారు, మీ 4 లక్షల రూపాయలు కాదు, మేము 100 ఉన్నాం యువకులం, 100 వేసుకుంటాం మీ సంఘం చూపిస్తామని వాళ్ళు చెప్పినారు. వాళ్ళ సొంత పార్టీ చెప్పినప్పటి వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చినారు సార్, మాకు పార్టీతో పనిచేయండి సార్, మేము జీవన్ రెడ్డి గారికి వేసుకుంటామని నా దగ్గరకు వచ్చారు అన్న. సత్యంగా చెప్తున్నాం, ఆ కార్యకర్తలు అందరూ కూడా మీకు పనిచేస్తున్నందుకు పార్టీలకు అతీతంగా ఇవాళ మీకు పనిచేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఎక్కడో జరగలే, స్వయాన మన కొరుట్ల పట్టణంలో జరిగింది, ఆ యువకులందరూ కూడా మన దగ్గర రావడం జరిగింది.
ఇది కూడా మళ్ళా వచ్చినాక ఏదో ప్రమాదం జరుగుతుందని సూటు పూట వేసుకుని వచ్చి మరి ఇలా మనం కొరుట్ల హోటల్లో ఉండి మన కొంతమంది నాయకులతో చెప్పామంటే వాళ్ళు మాట మీద కట్టుబడి ఉన్నారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేదన్న. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మాట కట్టుబడి ఉన్నారు మరి అరవింద్ గారిని కలవలి. మరి అలాంటి నాయకుడు ఇలా మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నాడు. ఎన్నడూ కూడా ఏ సంక్షేమానికి ముందుకు రాలి ఏ ఫోన్ కాల్ ఇద్దరు నాయకుడు ఇలా మనకు 24/7 అంటే 24 గంటలకు మన ప్రజలకు అందుబాటులో ఉండే ఒక రైతు నాయకుడి యొక్క మన బలము మన మన అన్నదమ్ముల యొక్క ఉండి మన ప్రాంతం నుంచి మన వ్యక్తిగా మనం ఇలా అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మన బూత్ స్థాయి ఇది కాలి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం కాబట్టి మన అందరం కూడా గ్రామ గ్రామానికి వెళ్దాం. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం. రేపటి నుండి మనం ఏదైతుందో డోర్ టు డోర్ ప్రతి గ్రామం లోపల ఎదుగుతుందో ప్రతి ఇంటిని తలుపు తట్టే విధంగా ఎదుగుతుందో మనం ప్రచార కార్యక్రమాన్ని నిరూపించడంతో పాటుగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మనం అమలు చేయాలని పెట్టేటువంటి ఒక కార్యక్రమాలు అవి 6 గ్యారంటీసే కానివ్వండి ఇతరత్ర కానివ్వండి చెప్పట్టుండి అవి ఏ మేరకు ప్రజానీకరికి అందుబాటులో రావడం జరిగింది. అర్హత ఉండి కూడా లబ్ధి పొందలేకపోతున్నటువంటి వారి వివరాలు కూడా సేకరించాలని చెప్పండి. మీరు ఉదాహరణకి ఎన్ని ఇచ్చిందో 200 యూనిట్ వరకు దుర్గాపురాలకు ఉచిత విద్యుత్ అనేది మనం అమలు చేస్తున్నాం. మనం ఏమైపోయింది ఈ బిలో పవర్టీ కార్డ్ దానికి జోడించలేని పరిస్థితుల్లో కొద్దిమందికి అమలవుతుంది. వాళ్ళకి ఏమి ఇచ్చిందో వాళ్ళు బిల్లు కట్టడానికి అవసరం లేదు. వాళ్ళు 200 యూనిట్లకు బిల్లు వచ్చినట్టయితే మరి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఏది ఉందో రేపు రాబోయే కాలంలో ఎదిగ ఈ ప్రక్రియ చూసి తదుపరి వారికి 200 యూనిట్లు వచ్చే వారికి అందరికి కూడా మరి 0 బిల్లింగ్ ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. విశ్వాసం కలిగించి అంటే పెంచిన అర్హత ఉండదు. మరి వేరే సీజన్స్ ఏది ఉందో గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో మరి పెన్షన్ సౌకర్యం కల్పించలేకపోయింది. అటువంటి అర్హత కలిగి ఉండి పెన్షన్ లబ్ధి పొందనటువంటి వారి వివరాలు సేకరించారు. బీడీ కార్మికులు అనేది ఉదాహరణకు గత ప్రభుత్వం ఏం చేస్తుందో వీళ్ళ కట్ ఆఫ్ డేట్ అనేటువంటి వివిధ ఆంక్షలతో 2014కి పూర్వం ఎవరైతే ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిందో వారికి మాత్రం పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడదు. మనమేంటి ఏ విధమైన కట్ ఆఫ్ లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందేటువంటి ప్రతి ఆడబిడ్డకు 2000 స్థానే 4000 పెన్షన్ కల్పింప చేయబడిన విధంగా కార్యక్రమం అమలు చేయబోతున్నాం చెప్పండి. మరి మీరు సేకరించండి చెప్పండి. అదే గల్ఫ్ కార్మికులు వారితో స్థానికంగా ఉపాధి పొందలేక కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదులుకొని దేశంగా దేశం ఉపాధితో పోతుందంటే ఏదో పర్యాటక ప్రాంతం పర్యటించాలని కాదు బతుకుదలు మనం పోతున్నాం చెప్పంటున్నాం. అటువంటి వారికి ఏది ఇచ్చింది ఇక్కడ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమస్యలు మా పిల్లలు చదువుకుంటున్నారు వారికి వారికి గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధన సదుపాయాలు వారి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు కల్పింపజేయటం ఉచితంగా వారికి ఏదో ఆరోగ్య వైద్య సదుపాయం ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరన్నా కానీ నేను చెప్పంటున్నాను. ఇప్పుడు మీకు నర్సింగ్లో ఒకరు పేర్కొన్నారు మన రాజకీయాలు వెంకట రత్నాకరరావు గారు ఉన్నాయి ఏది ఇచ్చిందో కొరుట్ల పట్టణంలో ఏక మొత్తంగా 4000 యూనిట్ పాట చేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైల్లో అది ఏ క్రమం ఉందా కానీ మేము చెప్పంటున్నా. వీళ్ళ ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం లేని క్రమం ఇది ఉన్నది చెప్పంటే అది నేను బాగుతా చెప్పట్టు. అట్లాగే రేపు కూడా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు నిర్మాణం చేస్తున్నామే అర్హత ఉండి ఏ ఇల్లు వసతి సౌకర్యం లేదో ఎవరైనా ఉన్నాయి గుర్తించి నోట్ చేస్తున్నారు. అంటే ఈ ఎన్నిక అనేది ఈ ప్రచారం అనేది కేవలం ఓటు వరకే నిమిత్తం కాకుండా రేపటి కాలంలో ఏది ఉందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ప్రభుత్వ పరంగా అమలు చేస్తారని అంటే ఏ కార్యక్రమం అయినా కానీ మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనతో సాధ్యమవుతుంది.
ఆ వివరాలను కూడా సేకరించాలని చెప్పట్టు. దానికి దానికి ఏం చేది ఒక విశ్వాసం కలిగిన వాళ్ళ మీద చెప్పట్టున్నా, ఒక విశ్వాసం కలిగిన వాళ్ళ మీద చెప్పట్టున్నా. ఆ విధంగా చేసి వివరాలు సేకరించి ఈ కార్యక్రమంలో బై 13 మనం ఫినిష్ రేపు ఇది ఆరంభం చేస్తే 30 లోపు ఏది ఇచ్చిందో డోర్ టు డోర్ మన క్యాంపెయిన్ ఈ వివరాలు సేకరణ పూర్తి చేసుకోవాలి. ఆ ఇంటి ఎవరైతే మీరు సందర్శిస్తుందో ఆ ఇంటి యజమాని టెలిఫోన్ ఆ ఇంటి యజమాని టెలిఫోన్ తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఎదుతో లింక్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లింక్ చేస్తే అది గాంధీ భవన్ లో వార్ రూమ్ ఎదుతుందో వాళ్ళు ప్రచారాన్నే కాకుండా ఏ నేను మనం ప్రచారం చేస్తున్నాం అనేది కూడా రేపు రేపే కొత్త కార్యక్రమం ఆరంభించేస్తామే ఏ విధంగా ప్రచారాన్ని ముందు తీసుకోవడం అని మనం వివరించడం ఉపయోగపడుతుంది. కాబట్టి నేను రేపు ప్రచారం పాల్గొనే ప్రతి కార్యకర్త మనం సందర్శించబడి ఇంటి చెచ్చమాని అక్కడ ఉండేటువంటి అర్హతకు అనుగుణంగా లబ్ధి పొందలేకపోతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వివరాల సమస్యతో పాటుగా ఆ టెలిఫోన్ నెంబర్ సేకరణ ఇంపార్టెంట్ చెప్పండి. అది మనం ఎక్కడ కంప్యూటర్ ఉంటుంది మీ దగ్గర, మీ దగ్గర మీకు ఆఫీస్ కంప్యూటర్ ఉంటుంది, గొడవలు వెళ్ళవద్దు కేంద్రంగా మీ కంప్యూటర్ చర్చ చేయబడుతుంది, సిబ్బంది ఇవి అక్కడ మన గాంధీ వర్గం చేయబడుతుంది వారు దాంతో ఏదిస్తుందో మన ప్రచారానికి ఉపయోగపడుతుంది పాటుగా భవిష్యత్తులో కార్యక్రమ అమలు కూడా మనకు ఉపయోగపడతాయి చెప్పండి. దీని తదుపరి సెకండ్ ఫేజ్ మా మిత్రులు సూచించిన అంటే వాస్తవం ఇవాళ ఒక బూత్లు ఏదైతుందో ఒక 1000 ఓట్లు ఉన్నాయి అనుకున్నాను. ఉదాహరణ 1000 ఓట్లు అంటే 200 ఇళ్ళు ఉంటాయి అంతా లిటిల్ 10 అటు ఇటు 200 ఇళ్ళు ఉంటాయి. మనం 50 ఇళ్ళకి ఏదైతుందో ఓటర్ మ్యాపింగ్ చేయాలి. 50 ఇళ్ళ కంటే 200 ఇళ్ళు అంటే 54 చేయాలి. అంటే ప్రతి బూత్ కనీసం 4 ఇచ్చాలి చూడాలి, ప్రతి బూత్ 4 ఇచ్చాలి చూడాలి. బూత్ ఒక్కరి మన బూత్ కమిటీ ఉన్నది కదా, ఈ బూత్ కమిటీ 10 పర్యవేక్షణలో ఇందులో ఉండే ఒక సభ్యులు భాగస్వామ్యం ఏదైతుందో ఈ ఓటర్ మ్యాపింగ్ తోటి 50 ఇళ్ళకి ఏదైతుందో ఒక్కొక్క సబ్ కమిటీ దాన్ని మళ్ళీ వికేంద్రీకరణ 4 చేసుకొని ఆ 4 ఏదైతే ఒక్కొక్క దానికి 10 బాధ్యులు చేసి వాళ్ళ మీద మళ్ళీ ఏదైతుందో ఈ బూత్ కమిటీ మానసులు, ఈ బూత్ కమిటీ మీద ఏదైతుందో మీ మండల కమిటీ మానసు, మండల కమిటీ మానిటరింగ్ ఏదైతుందో నియోజకవర్గం ఇచ్చారు మనది అన్న ఏది ఏదైతుందో ప్రతి ఓటు మనకు ఖచ్చితంగా మన వైపు ఆకర్షించే విధంగా మన ఓటర్ మన వైపు ఉండడు అనేది మన విషయం. దాన్ని నిజరూపంగా మనం మార్చుకోవాలనేది మన చేతి ఉందని చెప్పండి. మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి నేను స్వయంగా అభ్యర్థిగా మన ప్రాంతం వాస్తవ్యంని నా గత ప్రజా జీవితం ఇవాళ ఏదైతుందో సుదీర్ఘంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం రైతాంగానికి అందుబాటులో ఉండడం ప్రజలకు అనుమించి అందుబాటులో ఉండే ఏ సమస్య అయినా కానీ ఏదైతున్నదో పరిష్కారానికి తోడ్పడటం ఈ విధంగా మనం అందుబాటులో ఉంటాం. రెండవది అన్నింటి ముఖ్యమైనది ఏదైతున్నదో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండడం అని చెప్పడం. మన ఎన్నికల్లో మనం ఆశించే పొందలేకపోయాం. దానికి అనేక కారణాలు వివిధ కారణాలు ఉన్నాయి. మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మొన్నటి ఎన్నికల్లో మనం ఆశించిన పక్క పొందలేకపోవటానికి అది మన పరాజయం కాదని మన ఓటమే చెప్పిన భావితా చెప్పంటుండే. ఇక్కడ ఏదైతుందో ప్రధానంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీకి రావటంతో ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి అభ్యర్థి గెలువ కూడా చూడాలి. మన అధికారంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సభ్య అధికారం ఉన్నది, మళ్ళీ కేసీఆర్ అధికారికి వచ్చే అవకాశం ఉన్నాడు భావంతో ఏదైతుందో వాళ్ళ అభ్యర్థిని ఈ లౌకిక భావాలు కలిగి ఉన్నట్టుగా ఓటర్, లౌకిక భావాలు కలిగి ఉన్నట్టు ఓటర్ అది ఏ మతమని కానివ్వండి చెప్పంటున్నాం, వాళ్ళు ఏదైతుందో ఈ మత విద్వాసం తెచ్చగొట్టేటువంటి ఒక భావాలతో ఉన్నటువంటి ఒక అభ్యర్థిని ఓడించాలి, గెలువ కూడా చూడాలి. తప్పిపోయి అడుగు పెట్టి గెలిచినట్టే ఏదైతుందో మొత్తం ఈ ప్రాంతం అంతా ఏదైతుందో కలుషితం అయిపోతుంది అనే భావంతో మరి ఏకపక్షంగా ఓటు పోవడంతో నడవ మనం బలైపోయి మనం బలి కావడానికి ఏదైతుందో ఇది ప్రధాన కారణం చెప్పంటుండే. మనం రావాల్సిన ఓటు అంతా ఏదైతుందో ఈ మత విద్వేషాలను ఎత్తగొట్టే అభ్యర్థులను ఆయనకి ఎనుగోలు చూడాలనేటువంటి ఒక పట్టుదలతో ఏదైతుందో ఈవెన్ మన ఓటు కూడా ఏదైతుందో అని బీఆర్ సభ్యులు
దాని ఫలితం కదా మనం అనుభవించి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సరే సోదరుడు నర్సింగ్ రావు గారు ఏది ఉంటుందో ఆశించిన పంట పొందలేకపోయినప్పటికీ రేపు పార్లమెంట్ అభ్యర్థి విజయంలో ఆయన విజయాన్ని చూసుకునే విధంగా చెప్పబడుతున్నాం. రేపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలలో మనం నిలవబోతున్నాం, నిలుస్తున్నాం. మన విజయంలోనే తన విజయాన్ని చూసుకునే విధంగా చెప్పండి. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి చేయవలసిన కారణం ఏమి ఉన్నప్పటికీ కూడా చెప్పట్టలేము. వాటికి ఏమిటో తను బాధ్యుడిగా చెప్పండి, తను బాధ్యుడిగా చెప్పండి. కొన్ని వేగంగా మీద మిత్రులు నిజంగా కూడా మీకు అందరినీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను చెప్పండి. సోదరుడు కరణ్ నిజంగా రాజకీయ కుటుంబాలు ఆరంభం కూడా చెప్పండి. వెంకట్ రాజకీయంగా ఏదైతుందో భవిష్యత్తు మీద ఆచర్య పెట్టుకున్నటువంటి చెప్పండి. శ్రీనివాసరెడ్డి కానీ మా సోదరు సాయన కానీ మా మిత్రుడు సుజిత్ కానీ దుష్టరావు గారు వాస్తవం ఏదైతుందో ఆయన ప్రత్యక్షంగా రాజకీయ అవకాశాలు పొందాలని భావన లేకున్నప్పటికీ అన్నిత్యం తల్లిబాటు రావాలని చెప్పి తలుస్తున్నటువంటి ఒక సోదరుడు కృష్ణారావు జుబ్బాడే చెప్పట్టున్నా, మా మిత్రుడు శ్రీనివాసరావు గారే చెప్పట్టున్నా, అందరూ కూడా చెప్పట్టుంది. అందరి ఐక్యంగా నిలబడి రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపే ప్రధాన లక్ష్యంగా మీరందరూ పనిచేస్తున్నందుకు మీకందరూ ఇంత హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. దయచేసి నిధులతో ఎన్నికల్లో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి రాజకీయంగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం, రెండు అభ్యర్థిత్వం. రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నది అందరూ కూడా గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతం అంటే కులానికి ఎప్పుడమైన వ్యవస్థపై ఆధారపడే ప్రతి వాడు రైతు అని చెప్పండి. అందరూ రైతాంగం రైతులు అని చెప్పండి. వ్యవసాయం ప్రధాన వృత్తి ఇతివృత్తి అని చెప్పండి. మనం బతుకుదని చెప్పండి. నేను అటువంటి వ్యవసాయానికి సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, ఈ రెండింటిని బేరీజు వేస్తూ ప్రజానికి వివరించాలి మనం చెప్పండి. అన్నిటి ముఖ్యం కనీస మద్దతు ధరని మనం పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కనీస మద్దతు ధర నిర్ణయించాలి. ఈ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం లోపల స్వామినాథన్ కమిషన్ అని చెప్పని ఒక శాస్త్రవేత్త ఆయన వల్ల ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతుందో ఆయన గౌరవిస్తున్నట్టు ఆయన భారతరత్న ప్రకటింపజేసింది. సంతోషం, నువ్వు ఏ స్వామినాథన్ గారి భారతరత్న ప్రకటింపజేసినవో ఆయన ఆలోచన విధానాన్ని ఏదైతుందో ఆచరణలో అమలు చేయాలి. ఆయన ఆలోచన విధానం ఆచరణ అమలు చేయాలి. ఆయన ఆచరణ విధానం ఏంటి, ఏ విధంగా పెట్టుబడిని పరిగణలోకి తీసుకోవాలి, వ్యవసాయ ఉత్పత్తుల యొక్క మద్దతును ఏ విధంగా నిండింపచేయాలి, ఆ నిండింపచేసిన మద్దతు ధర ఏ విధంగా అమలు చేయాలి, అమలు ఏదైతుందో శూన్యం శూన్యమని చెప్పంటున్నా. కనీస మద్దతు ధర ప్రకటింపబడే ఏంటుంటో దానికి చట్టబద్ధత లేదు. బీజేపీ ఏమంటది, మిత్రుడు అరవింద్ గారు మేము ఎన్ని ప్రకటించిన మా పని ఏంటి, నువ్వు ఎక్కడైనా నమ్మ ఇవ్వండి కనుక మాకు సంబంధం లేదు. నువ్వు ప్రకటింపబడ్డ మద్దతు ధర కల్పిత చేయకుంటే మరి ఆ మద్దతు ధరకు విలువ ఏముండదన్నా. వీళ్ళు మక్కలు ఏం తింటుందో ఆ దృష్టిలో కొద్ది ధర ఉన్నదే. ధర మొక్కకుండా ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వము చెరువుతో ఏం చేయాలి, నీవు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మార్పెట్ ద్వారా కానీ నిలబెట్ ద్వారా కానీ ఏర్పాటు చేసి ఆ మద్దతులు కానీ పప్పు దినుసులే కానీ మునగించలే కానీ సేకరించాలి. అప్పుడు మద్దతు ధరకు ఏం తింటుందో విలువ ఉంటుంది. వీళ్ళ బాధ్యత ఎంత పాటు ఏమంటుంది, నేను మద్దతును ప్రకటించడం బాధ్యత అయిపోయింది ఏమన్నా మన సంబంధం. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ప్రకటింపబడ్డ మద్దతు ధర రైతాంగాన్ని పూర్తి స్థాయిలో కల్పింప చేయడం బాధ్యత అని చెప్పని మన ఎన్నికల ప్రణాళిక పేర్కొనడం కాదు, మన గతంలో ప్రభుత్వం అధికారం ఉండడం అమలు చేసాం అని చెప్పాడు. మరి ఇదే మోడీ గారు పరిశోధక ఏం చెప్పిండే, చిత్తానికి అమృతానికి తోపునా కనుగొన్నాను, కిసాన్కి అనుదాని తోపున కనుగొన్నాను. అంటే రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను. రైతు ఆదాయం రెట్టింపు కాదు కదా, పెట్టుబడి రెట్టింపు అయిపోయింది. మిత్రుల ధర పెరిగింది, రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి, పురుగు మందుల
ఇప్పుడు మేలు పెరిగిపోయి అటువంటి మేలైతుడు రైతు నిందో రుణగ్రస్తుడు రైతే నిందో రుణగ్రస్తుడు అప్పులోపన పేర్కపోతుడు అటువంటి అప్పులోపన పేర్కపోతాడు రైతు ఏం నిందో రుణ విముక్తుడు చేయాలి చేయతే ఇలా అప్పు మాఫియా అనేది ఏం నిందో ఇది కేవలం నినాదం కాదు కాంగ్రెస్ పార్టీ 2008